మూడవ సారి కూడా తన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టిపోతున్నా అంటూ బాలకృష్ణ ఇప్పటికే తన ఎవరైతే ఉన్నారో కార్యకర్తల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అన్నిటికీ బుద్ధి చెప్పేలా, టీడీపీకి బుద్ధి చెప్పేలా, టీడీపీ కంచకోటను బద్దలు కొట్టేలా వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు కదుపుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఇన్ఛార్జ్ మంత్రి అలాగే రీజనల్ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో హిందూపురంపై ప్రత్యేక దృష్టి పెద్దిరెడ్డి సారించిన పరిస్థితి. దాదాపుగా రెండు నెలల క్రితం దాదాపు 10 రోజుల పాటు హిందూపురంలో మకాం వేసి ప్రతి మండలంలో అందరూ కార్యకర్తలు ఏకం చేసి ఒకే తాటిపై తెచ్చి వైసీపీ ఏదైతే ఉందో ఈసారి ఎలాగైనా జెండా పాతాలంటూ కార్యకర్తల్లో ఒక నూతన ఉత్తేజం తెచ్చే చేసిన పరిస్థితి పెద్దరెడ్డితో ఉంది. ప్రస్తుతం ఏదైతే ఉందో హిందూపురంలో బాలకృష్ణను ఢీ కొట్టేందుకు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కురబ దీపికను తెరపైకి తెచ్చారు. గతంలో ఇక్బాలు అలాగే మిగతా నాయకులు పోటీ చేసినప్పటికీ బాలకృష్ణ పైన విజయం సాధించకపోవడంతో ఈసారి బీసీ ఆస్థాని ప్రధానంగా తెరపైకి తెచ్చిన పరిస్థితి ఉంది. కురబ దీపిక ఇప్పటికే ఎవరైతే ఉన్నారో హిందూపురం సంబంధించి వైసీపీలో ఉన్న గ్రూపులు సంబంధించిన నాయకుల మధ్య సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. తాజాగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మార్పుతో మొత్తం ఏదైతే ఉందో ప్రధానంగా వ్యతిరేక వర్గంగా ఉన్న నవీన్ నిచ్చెలు కూడా ఏకతాటిపై తెచ్చిన పరిస్థితి. పెద్దిరెడ్డి ఎలాగైనా ఈసారి ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి హిందూపూర్ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయాలని చూస్తున్నాడు. ఒకవైపు బాలకృష్ణ వేస్తున్న ఎత్తులకు పైహెత్తులు వేస్తూ టీడీపీ నాయకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. గత 2014 2019లో ఓటమికి గల కారణాలను ప్రధానంగా బాలకృష్ణ చిలముత్తూరు నేపాక్షి మండలాల్లో బాలకృష్ణకి సంబంధించిన వర్గం బలంగా ఉంది, ఎందుకుంది, వాళ్ళు ఏ కారణం చేత టీడీపీ వెంట ఉన్నారనే ఒక విశ్లేషకమైన ఏదైతే ఉందో డేటా తయారు చేసి దానికి అనుగుణంగా ప్రణాళికలు వైసీపీ రూపొందించిన పరిస్థితి. ఎటువంటి పరిస్థితుల్లో 2024లో జరుగుతున్న ఎలక్షన్లో హిందూపూర్ నియోజకవర్గం కీలకం చేసుకుంటామని వైసీపీ నేతలు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. ఏదేపాటికీ తాను హ్యాట్రిక్ విజయం సాధించాలని బాలకృష్ణ ఒకవైపు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి వచ్చిన సమయంలో పర్యటించి అక్కడున్న మూడు మండల చిలమత్తూరు లేపాక్షి హిందూపూర్ మున్సిపాలిటీ టీడీపీ కార్యకర్తలతో సమావేశమైన పరిస్థితి, తాను అండుగా ఉంటానని చెప్పి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ వైసీపీ నేతలు ఇవన్నీ తిప్పి కొడుతూ తమ ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దాదాపుగా హిందూపురం అభివృద్ధి చెందింది, వైసీపీలో చాలా మంది ఎవరో ఉన్నారో వీరంతా ఏకతాటిపైకి వచ్చి ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో విజయం సాధిస్తారని చెప్తున్న పరిస్థితి ఉంది. తాజాగా కురుబ దీపిక పేరు ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు హిందూపురం నియోజకవర్గం మొత్తం పర్యటిస్తూ కార్యకర్తలు ఉత్తేజం నింపుతున్న పరిస్థితి. మరోవైపు బాలకృష్ణ ఇంకా ఎన్నికలకు 40 రోజుల సమయం ఉన్నప్పటికీ హిందూపురంకి వచ్చిన పరిస్థితి లేదు. 2 నెలల కింద వచ్చి కార్యకర్తలతో సమావేశం నిర్వహించినప్పటికీ ఎన్నికల వేడి ఉన్న సమయంలో బాలకృష్ణ ఇంకా వేచి చూసే దూరంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒక సమయం ముహూర్తం చూసుకుని బాలకృష్ణ కూడా ఈ నెలలో తన ప్రచారం కూడా ప్రారంభిస్తారని చెప్పి టీడీపీకి సంబంధించిన నాయకులు చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా కుప్పంతో పాటు హిందూపురం నియోజకవర్గాన్ని వైసీపీ టార్గెట్ చేసిందని చెప్పవచ్చు. రాష్ట్రంలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురం కానీ చంద్రబాబు పోటీ చేసే కుప్పంతో పాటు హిందూపురం ఈ మూడు ప్రధానంగా వైసీపీ నేతలు టార్గెట్ చేస్తూ టీడీపీ అభ్యర్థులను ఓడించడానికి రంగంలోకి దింపిన పరిస్థితి. తాజాగా బీసీ అస్త్రం ఏదైతే ఉందో బాలకృష్ణ పైన ప్రయోగించే బీసీ అస్త్రం ఫలిస్తుందా లేదా అని చూడాలి. లేకపోతే బాలకృష్ణ ఈ బీసీ అస్త్రం మిగతా అన్నింటినీ తొలగించుకుంటూ హ్యాట్రిక్ విజయం సాధించాలని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. మొత్తానికి హీట్ ఏదైతే ఉందో సమ్మర్ హీట్ కాస్త హిందూపురంలో పొలిటికల్ హీట్ లేపిందని చెప్పవచ్చు. వర్గాలపై ఫోకస్ పెట్టింది. బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురంలోనూ ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ ఆదేశాలతో కుప్పంతో పాటు హిందూపురంలోనూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరుస పర్యటనలు చేస్తున్నారు. ముఖ్య నేతలతో ప్రచారం చేయించేందుకు ప్లాన్ చేస్తోంది వైసీపీ. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్రంలో గెలుపొందుతున్న నియోజకవర్గాల్లో హిందూపురం నియోజకవర్గం ఒకటి. పార్టీ వ్యవస్థాపకుడైన నందమూరి ఎన్టీ రామారావు స్వయంగా హిందూపురంలో గెలుపొంది విజయం సాధించాడు. ఆ తర్వాత తనకంటూ హిందూపురం నియోజకవర్గంలో ఒక ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నది నందమూరి కుటుంబం. ఎన్టీఆర్ తర్వాత నందమూరి హరికృష్ణ బాలకృష్ణ ఈ నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించిన పరిస్థితి ఉంది. 2019 వైసీపీ వేవులోనూ అంత వేవులోను తట్టుకొని నిలబడిన బాలకృష్ణ గతం కంటే ఎక్కువ మెజార్టీతో గెలుపొందిన పరిస్థితి. మూడవసారి కూడా తన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టిపోతున్నా అంటూ బాలకృష్ణ ఇప్పటికే తన ఎవరైతే ఉన్నారో కార్యకర్తల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అన్నిటికీ బుద్ధి చెప్పేలా, టీడీపీకి బుద్ధి చెప్పేలా, టీడీపీ కంచకోటను బద్దలు కొట్టేలా వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు కదుపుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఇన్ఛార్జ్ మంత్రి అలాగే రీజనల్ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో హిందూపురంపై ప్రత్యేక దృష్టి పెద్దిరెడ్డి సారించిన పరిస్థితి. దాదాపుగా
రెండేళ్ల కిందట దాదాపు 10 రోజుల మాటు హిందూపురంలో మకాం వేసి ప్రతి మండలంలో అందరూ కార్యకర్తలు ఏకం చేసి ఒకే తాటిపై తెచ్చి వైసీపీ ఏదే ఉందో ఈసారి ఎలాగైనా జెండా పాతాలంటూ కార్యకర్తల్లో ఒక నూతన ఉత్తేజం తెచ్చే చేసిన పరిస్థితి పెద్దరెడ్డితో ఉంది. ప్రస్తుతం ఏదైతే ఉందో హిందూపురంలో బాలకృష్ణను ఢీ కొట్టేందుకు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కురబ దీపికను తెరపైకి తెచ్చారు. గతంలో ఇక్బాల్ అలాగే మిగతా నాయకులు పోటీ చేసినప్పటికీ బాలకృష్ణ పైన విజయం సాధించకపోవడంతో ఈసారి బీసీ ఆస్థాని ప్రధానంగా తెరపైకి తెచ్చిన పరిస్థితి ఉంది. కురబ దీపిక ఇప్పటికే ఎవరైతే ఉన్నారో హిందూపురం సంబంధించి వైసీపీలో ఉన్న గ్రూపులు సంబంధించిన నాయకుల మధ్య సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. తాజాగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మార్పుతో మొత్తం ఏదైతే ఉందో ప్రధానంగా వ్యతిరేక వర్గంగా ఉన్న నవీన్ నిచ్చలు కూడా ఏకతాటిపై తెచ్చిన పరిస్థితి. పెద్దిరెడ్డి ఎలాగైనా ఈసారి ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి హిందూపూర్ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయాలని చూస్తున్నాడు. ఒకవైపు బాలకృష్ణ వేస్తున్న ఎత్తులకు పైహెత్తులు వేస్తూ టీడీపీ నాయకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. గత 2014 2019 ఓటమికి గల కారణాలను ప్రధానంగా బాలకృష్ణ చిలముత్తూరు నేపాక్షి మండలాల్లో బాలకృష్ణకి సంబంధించిన వర్గం బలంగా ఉంది, ఎందుకుంది, వాళ్ళు ఏ కారణం చేత టీడీపీ వెంట ఉన్నారనే ఒక విశ్లేషకమైన ఏదైతే ఉందో డేటా తయారు చేసి దానికి అనుగుణంగా ప్రణాళిక వైసీపీ రూపొందించిన పరిస్థితి. ఎటువంటి పరిస్థితుల్లో 2024 జరుగుతున్న ఎలక్షన్ లో హిందూపూర్ నియోజకవర్గం కేసం చేసుకుంటామని వైసీపీ నేతలు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. ఏదేపటికి తాను హ్యాట్రిక్ విజయం సాధించాలని బాలకృష్ణ ఒకవైపు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి వచ్చిన సమయంలో పర్యటించి అక్కడున్న మూడు మండలాల చిలమత్తూరు లేపాక్షి హిందూపూర్ మున్సిపాలిటీ టీడీపీ కార్యకర్తలతో సమావేశమైన పరిస్థితి, తాను అండుగా ఉంటానని చెప్పి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ వైసీపీ నేతలు ఇవి అన్ని తిప్పి కొడుతూ తమ ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దాదాపుగా హిందూపురం అభివృద్ధి చెందింది, వైసీపీలో చాలా మంది ఎవరు ఉన్నారో వీరంతా ఏకతాటిపైకి వచ్చి ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో విజయం సాధిస్తారని చెప్తున్న పరిస్థితి ఉంది. తాజాగా కురుబ దీపిక పేరు ప్రకటించినప్పటి నుండి ఇప్పటి వరకు హిందూపురం నియోజకవర్గం మొత్తం పర్యటిస్తూ కార్యకర్తలు ఉత్తేజం నింపుతున్న పరిస్థితి. మరోవైపు బాలకృష్ణ ఇంకా ఎన్నికలకు 40 రోజుల సమయం ఉన్నప్పటికీ హిందూపురంకి వచ్చిన పరిస్థితి లేదు. 2 నెలల కింద వచ్చి కార్యకర్తలతో సమావేశం నిర్వహించినప్పటికీ ఎన్నికల వేడి ఉన్న సమయంలో బాలకృష్ణ ఇంకా వేచి చూసే దూరంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒక సమయం ముహూర్తం చూసుకుని బాలకృష్ణ కూడా ఈ నెలలో తన ప్రచారం కూడా ప్రారంభిస్తారని చెప్పి టీడీపీకి సంబంధించిన నాయకులు చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా కుప్పంతో పాటు హిందూపురం నియోజకవర్గాన్ని వైసీపీ టార్గెట్ చేసిందని చెప్పవచ్చు. రాష్ట్రంలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురం కానీ చంద్రబాబు పోటీ చేసే కుప్పంతో పాటు హిందూపురం ఈ మూడు ప్రధానంగా వైసీపీ నేతలు టార్గెట్ చేస్తూ టీడీపీ అభ్యర్థులను ఓడించడానికి రంగంలోకి దింపిన పరిస్థితి. తాజాగా బీసీ అస్త్రం ఏదైతే ఉందో బాలకృష్ణ పైన ప్రయోగించి బీసీ అస్త్రం ఫలిస్తుందా లేదా అని చూడాలి. లేకపోతే బాలకృష్ణ ఈ బీసీ అస్త్రం మిగతా అన్నింటినీ తొలగించుకుంటూ హ్యాట్రిక్ విజయం సాధించాలని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మొత్తానికి హీట్ ఏదైతే ఉందో సమ్మర్ హీట్ కాస్త హిందూపురంలో పొలిటికల్ హీట్ లేపిందని చెప్పవచ్చు. కెమెరాస్తో శ్రీనివాస్ ఎన్టీ వర్గాలపై ఫోకస్ పెట్టింది. బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురంలోనూ ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ ఆదేశాలతో కుప్పంతో పాటు హిందూపురంలోనూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరుస పర్యటనలు చేస్తున్నారు. ముఖ్య నేతలతో ప్రచారం చేయించేందుకు ప్లాన్ చేస్తోంది వైసీపీ. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్రంలో గెలుపొందుతున్న నియోజకవర్గాల్లో హిందూపురం నియోజకవర్గం ఒకటి. పార్టీ వ్యవస్థాపకుడైన నందమూరి ఎన్టీ రామారావు స్వయంగా హిందూపురంలో గెలుపొంది విజయం సాధించాడు. ఆ తర్వాత తనకంటూ హిందూపురం నియోజకవర్గంలో ఒక ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నది నందమూరి కుటుంబం. ఎన్టీఆర్ తర్వాత నందమూరి హరికృష్ణ బాలకృష్ణ ఈ నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించిన పరిస్థితి ఉంది. 2019 వైసీపీ వేవులోనూ అంత వేవులోనూ తట్టుకొని నిలబడిన బాలకృష్ణ గతం కంటే ఎక్కువ మెజార్టీతో గెలుపొందిన పరిస్థితి. మూడవసారి కూడా తన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టిపోతున్నా అంటూ బాలకృష్ణ ఇప్పటికే తన ఎవరైతే ఉన్నారో కార్యకర్తల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అన్నిటికీ బుద్ధి చెప్పేలా, టీడీపీకి బుద్ధి చెప్పేలా, టీడీపీ కంచకోటను బద్దలు కొట్టేలా వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు కదుపుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఇన్ఛార్జ్ మంత్రి అలాగే రీజనల్ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో హిందూపురంపై ప్రత్యేక దృష్టి పెద్దిరెడ్డి సారించిన పరిస్థితి. దాదాపుగా 2 నెలల కిందట దాదాపు 10 రోజుల మాటు హిందూపురంలో మకాం వేసి ప్రతి మండలంలో అందరూ కార్యకర్తలు ఏకం చేసి ఒకే తాటిపై తెచ్చి వైసీపీ ఏదైతే ఉందో ఈసారి ఎలాగైనా జెండా పాతాలంటూ కార్యకర్తల్లో ఒక నూతన ఉత్తేజం తెచ్చే చేసిన పరిస్థితి పెద్దిరెడ్డితో ఉంది. ప్రస్తుతం ఏదైతే ఉందో హిందూపురంలో బాలకృష్ణను ఢీ కొట్టేందుకు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కురబ
దీపికను తెరపైకి తెచ్చారు. గతంలో ఇక్బాల్ అలాగే మిగతా నాయకులు పోటీ చేసినప్పటికీ బాలకృష్ణ పైన విజయం సాధించకపోవడంతో ఈసారి బీసీ ఆస్థాని ప్రధానంగా తెరపైకి తెచ్చిన పరిస్థితి ఉంది. కురబ దీపిక ఇప్పటికే ఎవరైతే ఉన్నారో హిందూపురం సంబంధించి వైసీపీలో ఉన్న గ్రూపులు సంబంధించిన నాయకుల మధ్య సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. తాజాగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మార్పుతో మొత్తం ఏదైతే ఉందో ప్రధానంగా వ్యతిరేక వర్గంగా ఉన్న నవీన్ ఇచ్చలు కూడా ఏకతాటిపై తెచ్చిన పరిస్థితి. పెద్దిరెడ్డి ఎలాగైనా ఈసారి ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి హిందూపూర్ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయాలని చూస్తున్నాడు. ఒకవైపు బాలకృష్ణ వేస్తున్న ఎత్తులకు పైహెత్తులు వేస్తూ టీడీపీ నాయకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. గత 2014 2019 ఓటమికి గల కారణాలను ప్రధానంగా బాలకృష్ణ చిలముత్తూరు నేపాక్షి మండలాల్లో బాలకృష్ణకి సంబంధించిన వర్గం బలంగా ఉంది, ఎందుకుంది, వాళ్ళు ఏ కారణం చేత టీడీపీ వెంట ఉన్నారనే ఒక విశ్లేషకమైన ఏదైతే ఉందో డేటా తయారు చేసి దానికి అనుగుణంగా ప్రణాళికలు వైసీపీ రూపొందించిన పరిస్థితి. ఎటువంటి పరిస్థితుల్లో 2024 జరుగుతున్న ఎలక్షన్లో హిందూపూర్ నియోజకవర్గం కీలకం చేసుకుంటామని వైసీపీ నేతలు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. ఏదేపాటికి తాను హ్యాట్రిక్ విజయం సాధించాలని బాలకృష్ణ ఒకవైపు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి వచ్చిన సమయంలో పర్యటించి అక్కడున్న మూడు మండలాల చిలమత్తూరు లేపాక్షి హిందూపూర్ మున్సిపాలిటీ టీడీపీ కార్యకర్తలతో సమావేశమైన పరిస్థితి, తాను అండుగా ఉంటానని చెప్పి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ వైసీపీ నేతలు ఇవి అన్ని తిప్పి కొడుతూ తమ ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా హిందూపురం అభివృద్ధి చెందింది, వైసీపీలో చాలా మంది ఎవరో ఉన్నారో వీరంతా ఏకతాటిపైకి వచ్చి ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో విజయం సాధిస్తారని చెప్తున్న పరిస్థితి ఉంది. తాజాగా కురుబ దీపిక పేరు ప్రకటించినప్పటి నుండి ఇప్పటి వరకు హిందూపురం నియోజకవర్గం మొత్తం పర్యటిస్తూ కార్యకర్తలు ఉత్తేజం నింపుతున్న పరిస్థితి. మరోవైపు బాలకృష్ణ ఇంకా ఎన్నికలకు 40 రోజుల సమయం ఉన్నప్పటికీ హిందూపురంకి వచ్చిన పరిస్థితి లేదు. 2 నెలల కింద వచ్చి కార్యకర్తలతో సమావేశం నిర్వహించినప్పటికీ ఎన్నికల వేడి ఉన్న సమయంలో బాలకృష్ణ ఇంకా వేచి చూసే దూరంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక సమయం ముహూర్తం చూసుకుని బాలకృష్ణ కూడా ఈ నెలలో తన ప్రచారం కూడా ప్రారంభిస్తారని చెప్పి టీడీపీకి సంబంధించిన నాయకులు చెబుతున్న పరిస్థితి. ప్రధానంగా కుప్పంతో పాటు హిందూపురం నియోజకవర్గాన్ని వైసీపీ టార్గెట్ చేసిందని చెప్పవచ్చు. రాష్ట్రంలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురం కానీ చంద్రబాబు పోటీ చేసే కుప్పంతో పాటు హిందూపురం ఈ మూడు ప్రధానంగా వైసీపీ నేతలు టార్గెట్ చేస్తూ టీడీపీ అభ్యర్థులను ఓడించడానికి రంగంలోకి దింపిన పరిస్థితి. తాజాగా బీసీ అస్త్రం ఏదైతే ఉందో బాలకృష్ణ పైన ప్రయోగించే బీసీ అస్త్రం ఫలిస్తుందా లేదా అని చూడాలి. లేకపోతే బాలకృష్ణ ఈ బీసీ అస్త్రం మిగతా అన్నింటినీ తొలగించుకుంటూ హ్యాట్రిక్ విజయం సాధించాలని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మొత్తానికి హీట్ ఏదైతే ఉందో సమ్మర్ హీట్ కాస్త హిందూపురంలో పొలిటికల్ హీట్ లేపిందని చెప్పవచ్చు. వర్గాలపై ఫోకస్ పెట్టింది. బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురంలోనూ ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ ఆదేశాలతో కుప్పంతో పాటు హిందూపురంలోనూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరుస పర్యటనలు చేస్తున్నారు. ముఖ్య నేతలతో ప్రచారం చేయించేందుకు ప్లాన్ చేస్తోంది వైసీపీ. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్రంలో గెలుపొందుతున్న నియోజకవర్గాల్లో హిందూపురం నియోజకవర్గం ఒకటి. పార్టీ వ్యవస్థాపకుడైన నందమూరి ఎన్టీ రామారావు స్వయంగా హిందూపురంలో గెలుపొంది విజయం సాధించాడు. ఆ తర్వాత తనకంటూ హిందూపురం నియోజకవర్గంలో ఒక ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నది నందమూరి కుటుంబం. ఎన్టీఆర్ తర్వాత నందమూరి హరికృష్ణ బాలకృష్ణ ఈ నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించిన పరిస్థితి ఉంది. 2019 వైసీపీ వేవులోనూ అంత వేవులోనూ తట్టుకొని నిలబడిన బాలకృష్ణ గతం కంటే ఎక్కువ మెజార్టీతో గెలుపొందిన పరిస్థితి. మూడవసారి కూడా తన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టిపోతున్నా అంటూ బాలకృష్ణ ఇప్పటికే తన ఎవరైతే ఉన్నారో కార్యకర్తల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అన్నిటికీ బుద్ధి చెప్పేలా, టీడీపీకి బుద్ధి చెప్పేలా, టీడీపీ కంచకోటను బద్దలు కొట్టేలా వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు కదుపుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఇన్ఛార్జ్ మంత్రి అలాగే రీజనల్ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో హిందూపురంపై ప్రత్యేక దృష్టి పెద్దిరెడ్డి సాధించిన పరిస్థితి. దాదాపుగా 2 నెలల క్రితం దాదాపు 10 రోజుల పాటు హిందూపురంలో మకాం వేసి ప్రతి మండలంలో అందరూ కార్యకర్తలు ఏకం చేసి ఒకే తాటిపై తెచ్చి వైసీపీ ఏదైతే ఉందో ఈసారి ఎలాగైనా జెండా పాతాలంటూ కార్యకర్తల్లో ఒక నూతన ఉత్తేజం తెచ్చే చేసిన పరిస్థితి పెద్దిరెడ్డితో ఉంది. ప్రస్తుతం ఏదైతే ఉందో హిందూపురంలో బాలకృష్ణను ఢీ కొట్టేందుకు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కురబ
దీపికను తెరపైకి తెచ్చారు. గతంలో ఇక్బాల్ అలాగే మిగతా నాయకులు పోటీ చేసినప్పటికి బాలకృష్ణ పైన విజయం సాధించకపోవడంతో ఈసారి బీసీ ఆస్థాని ప్రధానంగా తెరపైకి తెచ్చిన పరిస్థితి ఉంది. కురబ దీపిక ఇప్పటికే ఎవరైతే ఉన్నారో హిందూపురం సంబంధించి వైసీపీలో ఉన్న గ్రూపులు సంబంధించిన నాయకుల మధ్య సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. తాజాగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మార్పుతో మొత్తం ఏదైతే ఉందో ప్రధానంగా వ్యతిరేక వర్గంగా ఉన్న నవీన్ నిచ్చల్ కూడా ఏకతాటిపై తెచ్చిన పరిస్థితి. పెద్దిరెడ్డి ఎలాగైనా ఈసారి ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి హిందూపూర్ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయాలని చూస్తున్నాడు. ఒకవైపు బాలకృష్ణ వేస్తున్న ఎత్తులకు పైఎత్తులు వేస్తూ టీడీపీ నాయకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. గత 2014 2019లో ఓటమికి గల కారణాలను ప్రధానంగా బాలకృష్ణ చిలముత్తూరు నేపాక్షి మండలాల్లో బాలకృష్ణకి సంబంధించిన వర్గం బలంగా ఉంది, ఎందుకుంది, వాళ్ళు ఏ కారణం చేత టీడీపీ వెంట ఉన్నారనే ఒక విశ్లేషకమైన ఏదైతే ఉందో డేటా తయారు చేసి దానికి అనుగుణంగా ప్రణాళికలు వైసీపీ రూపొందించిన పరిస్థితి. ఎటువంటి పరిస్థితుల్లో 2024లో జరుగుతున్న ఎలక్షన్లో హిందూపూర్ నియోజకవర్గం కేసం చేసుకుంటామని వైసీపీ నేతలు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. ఏదేపటికీ తాను హ్యాట్రిక్ విజయం సాధించాలని బాలకృష్ణ ఒకవైపు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి వచ్చిన సమయంలో పర్యటించి అక్కడున్న మూడు మండల చిలమత్తూరు లేపాక్షి హిందూపూర్ మున్సిపాలిటీ టీడీపీ కార్యకర్తలతో సమావేశమైన పరిస్థితి, తాను అండుగా ఉంటానని చెప్పి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ వైసీపీ నేతలు ఇవన్నీ తిప్పి కొడుతూ తమ ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దాదాపుగా హిందూపురం అభివృద్ధి చెందింది, వైసీపీలో చాలా మంది ఎవరో ఉన్నారో వీరంతా ఏకతాటిపైకి వచ్చి ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో విజయం సాధిస్తారని చెప్తున్న పరిస్థితి ఉంది. తాజాగా కురుబ దీపిక పేరు ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు హిందూపురం నియోజకవర్గం మొత్తం పర్యటిస్తూ కార్యకర్తలు ఉత్తేజం నింపుతున్న పరిస్థితి. మరోవైపు బాలకృష్ణ ఇంకా ఎన్నికలకు 40 రోజులు సమయం ఉన్నప్పటికీ హిందూపురంకి వచ్చిన పరిస్థితి లేదు. 2 నెలల కింద వచ్చి కార్యకర్తలతో సమావేశం నిర్వహించినప్పటికీ ఎన్నికల వేడి ఉన్న సమయంలో బాలకృష్ణ ఇంకా వేచి చూసే దూరంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒక సమయం ముహూర్తం చూసుకుని బాలకృష్ణ కూడా ఈ నెలలో తన ప్రచారం కూడా ప్రారంభిస్తారని చెప్పి టీడీపీకి సంబంధించిన నాయకులు చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా కుప్పంతో పాటు హిందూపురం నియోజకవర్గాన్ని వైసీపీ టార్గెట్ చేసిందని చెప్పవచ్చు. రాష్ట్రంలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురం కానీ చంద్రబాబు పోటీ చేసే కుప్పంతో పాటు హిందూపురం ఈ మూడు ప్రధానంగా వైసీపీ నేతలు టార్గెట్ చేస్తూ టీడీపీ అభ్యర్థులను ఓడించడానికి రంగంలోకి దింపిన పరిస్థితి. తాజాగా బీసీ అస్త్రం ఏదైతే ఉందో బాలకృష్ణ పైన ప్రయోగించే బీసీ అస్త్రం ఫలిస్తుందా లేదా అని చూడాలి. లేకపోతే బాలకృష్ణ ఈ బీసీ అస్త్రం మిగతా అన్నింటినీ తొలగించుకుంటూ హ్యాట్రిక్ విజయం సాధించాలని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. మొత్తానికి హీట్ ఏదైతే ఉందో సమ్మర్ హీట్ కాస్త హిందూపురంలో పొలిటికల్ హీట్ లేపిందని చెప్పవచ్చు. వర్గాలపై ఫోకస్ పెట్టింది. బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురంలోనూ ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ ఆదేశాలతో కుప్పంతో పాటు హిందూపురంలోనూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరుస పర్యటనలు చేస్తున్నారు. ముఖ్య నేతలతో ప్రచారం చేయించేందుకు ప్లాన్ చేస్తోంది వైసీపీ. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్రంలో గెలుపొందుతున్న నియోజకవర్గాల్లో హిందూపురం నియోజకవర్గం ఒకటి. పార్టీ వ్యవస్థాపకుడైన నందమూరి ఎన్టీ రామారావు స్వయంగా హిందూపురంలో గెలుపొంది విజయం సాధించాడు. ఆ తర్వాత తనకంటూ హిందూపురం నియోజకవర్గంలో ఒక ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నది నందమూరి కుటుంబం. ఎన్టీఆర్ తర్వాత నందమూరి హరికృష్ణ బాలకృష్ణ ఈ నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించిన పరిస్థితి ఉంది. 2019 వైసీపీ వేవులోనూ అంత వేవులోను తట్టుకొని నిలబడిన బాలకృష్ణ గతం కంటే ఎక్కువ మెజార్టీతో గెలుపొందిన పరిస్థితి. మూడవసారి కూడా తన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టిపోతున్నా అంటూ బాలకృష్ణ ఇప్పటికే తన ఎవరైతే ఉన్నారో కార్యకర్తల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అన్నిటికీ బుద్ధి చెప్పేలా, టీడీపీకి బుద్ధి చెప్పేలా, టీడీపీ కంచకోటను బద్దలు కొట్టేలా వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు కదుపుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఇన్ఛార్జ్ మంత్రి అలాగే రీజనల్ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో హిందూపురంపై ప్రత్యేక దృష్టి పెద్దిరెడ్డి సాధించిన పరిస్థితి. దాదాపుగా 2 నెలల క్రితం దాదాపు 10 రోజుల పాటు హిందూపురంలో మకాం వేసి ప్రతి మండలంలో అందరూ కార్యకర్తలు ఏకం చేసి ఒకే తాటిపై తెచ్చి వైసీపీ ఏదైతే ఉందో ఈసారి ఎలాగైనా జెండా పాతాలంటూ కార్యకర్తల్లో ఒక నూతన ఉత్తేజం తెచ్చే చేసిన పరిస్థితి పెద్దిరెడ్డితో ఉంది. ప్రస్తుతం ఏదైతే ఉందో హిందూపురంలో బాలకృష్ణను ఢీ కొట్టేందుకు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కురబ
దీపికను తెరపైకి తెచ్చారు. గతంలో ఇక్బాల్ అలాగే మిగతా నాయకులు పోటీ చేసినప్పటికీ బాలకృష్ణ పైన విజయం సాధించకపోవడంతో ఈసారి బీసీ ఆస్థాని ప్రధానంగా తెరపైకి తెచ్చిన పరిస్థితి ఉంది. కురబ దీపిక ఇప్పటికే ఎవరైతే ఉన్నారో హిందూపురం సంబంధించి వైసీపీలో ఉన్న గ్రూపులు సంబంధించిన నాయకుల మధ్య సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. తాజాగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మార్పుతో మొత్తం ఏదైతే ఉందో ప్రధానంగా వ్యతిరేక వర్గంగా ఉన్న నవీన్ నిచ్చలు కూడా ఏకతాటిపై తెచ్చిన పరిస్థితి. పెద్దిరెడ్డి ఎలాగైనా ఈసారి ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి హిందూపూర్ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయాలని చూస్తున్నాడు. ఒకవైపు బాలకృష్ణ వేస్తున్న ఎత్తులకు పైఎత్తులు వేస్తూ టీడీపీ నాయకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. గత 2014 2019 ఓటమికి గల కారణాలను ప్రధానంగా బాలకృష్ణ చిలముత్తూరు నేపాక్షి మండలాల్లో బాలకృష్ణకి సంబంధించిన వర్గం బలంగా ఉంది, ఎందుకుంది, వాళ్ళు ఏ కారణం చేత టీడీపీ వెంట ఉన్నారనే ఒక విశ్లేషకమైన ఏదైతే ఉందో డేటా తయారు చేసి దానికి అనుగుణంగా ప్రణాళిక వైసీపీ రూపొందించిన పరిస్థితి. ఎటువంటి పరిస్థితుల్లో 2024 జరుగుతున్న ఎలక్షన్లో హిందూపూర్ నియోజకవర్గం కేసం చేసుకుంటామని వైసీపీ నేతలు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. ఏదేపటికి తాను హ్యాట్రిక్ విజయం సాధించాలని బాలకృష్ణ ఒకవైపు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి వచ్చిన సమయంలో పర్యటించి అక్కడున్న మూడు మండలాల చిలమత్తూరు లేపాక్షి హిందూపూర్ మున్సిపాలిటీ టీడీపీ కార్యకర్తలతో సమావేశమైన పరిస్థితి, తాను అండుగా ఉంటానని చెప్పి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ వైసీపీ నేతలు ఇవన్నీ తిప్పి కొడుతూ తమ ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దాదాపుగా హిందూపురం అభివృద్ధి చెందింది, వైసీపీలో చాలా మంది ఎవరు ఉన్నారో వీరంతా ఏకతాటిపైకి వచ్చి ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో విజయం సాధిస్తారని చెప్తున్న పరిస్థితి ఉంది. తాజాగా కురుబ దీపిక పేరు ప్రకటించినప్పటి నుండి ఇప్పటి వరకు హిందూపుర నియోజకవర్గం మొత్తం పర్యటిస్తూ కార్యకర్తలు ఉత్తేజం నింపుతున్న పరిస్థితి. మరోవైపు బాలకృష్ణ ఇంకా ఎన్నికలకు 40 రోజుల సమయం ఉన్నప్పటికీ హిందూపురకు వచ్చిన పరిస్థితి లేదు. 2 నెలల కింద వచ్చి కార్యకర్తలతో సమావేశం నిర్వహించినప్పటికీ ఎన్నికల వేడి ఉన్న సమయంలో బాలకృష్ణ ఇంకా వేచి చూసే దూరంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒక సమయం ముహూర్తం చూసుకుని బాలకృష్ణ కూడా ఈ నెలలో తన ప్రచారం కూడా ప్రారంభిస్తారని చెప్పి టీడీపీకి సంబంధించిన నాయకులు చెబుతున్న పరిస్థితి. ప్రధానంగా కుప్పంతో పాటు హిందూపురం నియోజకవర్గాన్ని వైసీపీ టార్గెట్ చేసిందని చెప్పవచ్చు. రాష్ట్రంలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురం కానీ చంద్రబాబు పోటీ చేసే కుప్పంతో పాటు హిందూపురం ఈ మూడు ప్రధానంగా వైసీపీ నేతలు టార్గెట్ చేస్తూ టీడీపీ అభ్యర్థులను ఓడించడానికి రంగంలోకి దింపిన పరిస్థితి. తాజాగా బీసీ అస్త్రం ఏదైతే ఉందో బాలకృష్ణ పైన ప్రయోగించి బీసీ అస్త్రం ఫలిస్తుందా లేదా అని చూడాలి. లేకపోతే బాలకృష్ణ ఈ బీసీ అస్త్రం మిఠా అన్నింటినీ తొలగించుకుంటూ హ్యాట్రిక్ విజయం సాధించాలని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మొత్తానికి హీట్ ఏదైతే ఉందో సమ్మర్ హీట్ కాస్త హిందూపురంలో పొలిటికల్ హీట్ లేపిందని చెప్పవచ్చు. కెమెరాస్తో శ్రీనివాస్ ఎన్టీవీ. వర్గాలపై ఫోకస్ పెట్టింది. బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురంలోనూ ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ ఆదేశాలతో కుప్పంతో పాటు హిందూపురంలోనూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరుస పర్యటనలు చేస్తున్నారు. ముఖ్య నేతలతో ప్రచారం చేయించేందుకు ప్లాన్ చేస్తోంది వైసీపీ. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్రంలో గెలుపొందుతున్న నియోజకవర్గాల్లో హిందూపురం నియోజకవర్గం ఒకటి. పార్టీ వ్యవస్థాపకుడైన నందమూరి ఎన్టీ రామారావు స్వయంగా హిందూపురంలో గెలుపొంది విజయం సాధించాడు. ఆ తర్వాత తనకంటూ హిందూపురం నియోజకవర్గంలో ఒక ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నది నందమూరి కుటుంబం. ఎన్టీఆర్ తర్వాత నందమూరి హరికృష్ణ బాలకృష్ణ ఈ నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించిన పరిస్థితి ఉంది. 2019 వైసీపీ వేవులోనూ అంత వేవులోనూ తట్టుకొని నిలబడిన బాలకృష్ణ గతం కంటే ఎక్కువ మెజార్టీతో గెలుపొందిన పరిస్థితి. మూడవసారి కూడా తన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టిపోతున్నా అంటూ బాలకృష్ణ ఇప్పటికే తన ఎవరైతే ఉన్నారో కార్యకర్తల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అన్నిటికీ బుద్ధి చెప్పేలా, టీడీపీకి బుద్ధి చెప్పేలా, టీడీపీ కంచకోటను బద్దలు కొట్టేలా వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు కదుపుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఇన్ఛార్జ్ మంత్రి అలాగే రీజనల్ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో హిందూపురంపై ప్రత్యేక దృష్టి పెద్దిరెడ్డి సారించిన పరిస్థితి. దాదాపుగా 2 నెలల క్రితం దాదాపు 10 రోజుల పాటు హిందూపురంలో మకాం వేసి ప్రతి మండలంలో అందరూ కార్యకర్తలు ఏకం చేసి ఒకే తాటిపై తెచ్చి వైసీపీ ఏదైతే ఉందో ఈసారి ఎలాగైనా జెండా పాతాలంటూ కార్యకర్తల్లో ఒక నూతన ఉత్తేజం తెచ్చే చేసిన పరిస్థితి పెద్దిరెడ్డితో ఉంది. ప్రస్తుతం ఏదైతే ఉందో హిందూపురంలో బాలకృష్ణను ఢీ కొట్టేందుకు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కురబ
దీపికను తెరపైకి తెచ్చారు. గతంలో ఇక్బాల్ అలాగే మిగతా నాయకులు పోటీ చేసినప్పటికీ బాలకృష్ణ పైన విజయం సాధించకపోవడంతో ఈసారి బీసీ ఆస్థాని ప్రధానంగా తెరపైకి తెచ్చిన పరిస్థితి ఉంది. కురబ దీపిక ఇప్పటికే ఎవరైతే ఉన్నారో హిందూపురం సంబంధించి వైసీపీలో ఉన్న గ్రూపులు సంబంధించిన నాయకుల మధ్య సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. తాజాగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మార్పుతో మొత్తం ఏదైతే ఉందో ప్రధానంగా వ్యతిరేక వర్గంగా ఉన్న నవీన్ ఇచ్చలు కూడా ఏకతాటిపై తెచ్చిన పరిస్థితి. పెద్దిరెడ్డి ఎలాగైనా ఈసారి ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి హిందూపూర్ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయాలని చూస్తున్నాడు. ఒకవైపు బాలకృష్ణ వేస్తున్న ఎత్తులకు పైహెత్తులు వేస్తూ టీడీపీ నాయకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. గత 2014 2019 ఓటమికి గల కారణాలను ప్రధానంగా బాలకృష్ణ చిలముత్తూరు నేపాక్షి మండలాల్లో బాలకృష్ణకి సంబంధించిన వర్గం బలంగా ఉంది, ఎందుకుంది, వాళ్ళు ఏ కారణం చేత టీడీపీ వెంట ఉన్నారనే ఒక విశ్లేషకమైన ఏదైతే ఉందో డేటా తయారు చేసి దానికి అనుగుణంగా ప్రణాళికలు వైసీపీ రూపొందించిన పరిస్థితి. ఎటువంటి పరిస్థితుల్లో 2024 జరుగుతున్న ఎలక్షన్లో హిందూపూర్ నియోజకవర్గం కీలకం చేసుకుంటామని వైసీపీ నేతలు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. ఏదేపాటికి తాను హ్యాట్రిక్ విజయం సాధించాలని బాలకృష్ణ ఒకవైపు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి వచ్చిన సమయంలో పర్యటించి అక్కడున్న మూడు మండలాల చిలమత్తూరు లేపాక్షి హిందూపూర్ మున్సిపాలిటీ టీడీపీ కార్యకర్తలతో సమావేశమైన పరిస్థితి, తాను అండుగా ఉంటానని చెప్పి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ వైసీపీ నేతలు ఇవి అన్ని తిప్పి కొడుతూ తమ ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా హిందూపురం అభివృద్ధి చెందింది, వైసీపీలో చాలా మంది ఎవరు ఉన్నారో వీరంతా ఏకతాటిపైకి వచ్చి ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో విజయం సాధిస్తారని చెప్తున్న పరిస్థితి ఉంది. తాజాగా కురుబ దీపిక పేరు ప్రకటించినప్పటి నుండి ఇప్పటి వరకు హిందూపురం నియోజకవర్గం మొత్తం పర్యటిస్తూ కార్యకర్తలు ఉత్తేజం నింపుతున్న పరిస్థితి. మరోవైపు బాలకృష్ణ ఇంకా ఎన్నికలకు 40 రోజుల సమయం ఉన్నప్పటికీ హిందూపురంకి వచ్చిన పరిస్థితి లేదు. 2 నెలల కింద వచ్చి కార్యకర్తలతో సమావేశం నిర్వహించినప్పటికీ ఎన్నికల వేడి ఉన్న సమయంలో బాలకృష్ణ ఇంకా వేచి చూసే దూరంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక సమయం ముహూర్తం చూసుకుని బాలకృష్ణ కూడా ఈ నెలలో తన ప్రచారం కూడా ప్రారంభిస్తారని చెప్పి టీడీపీకి సంబంధించిన నాయకులు చెబుతున్న పరిస్థితి. ప్రధానంగా కుప్పంతో పాటు హిందూపురం నియోజకవర్గాన్ని వైసీపీ టార్గెట్ చేసిందని చెప్పవచ్చు. రాష్ట్రంలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురం కానీ చంద్రబాబు పోటీ చేసే కుప్పంతో పాటు హిందూపురం ఈ మూడు ప్రధానంగా వైసీపీ నేతలు టార్గెట్ చేస్తూ టీడీపీ అభ్యర్థులను ఓడించడానికి రంగంలోకి దింపిన పరిస్థితి. తాజాగా బీసీ అస్త్రం ఏదైతే ఉందో బాలకృష్ణ పైన ప్రయోగించే బీసీ అస్త్రం ఫలిస్తుందా లేదా అని చూడాలి. లేకపోతే బాలకృష్ణ ఈ బీసీ అస్త్రం మిగతా అన్నింటినీ తొలగించుకుంటూ హ్యాట్రిక్ విజయం సాధించాలని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మొత్తానికి హీట్ ఏదైతే ఉందో సమ్మర్ హీట్ కాస్త హిందూపురంలో పొలిటికల్ హీట్ లేపిందని చెప్పవచ్చు. వర్గాలపై ఫోకస్ పెట్టింది. బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురంలోనూ ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ ఆదేశాలతో కుప్పంతో పాటు హిందూపురంలోనూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరుస పర్యటనలు చేస్తున్నారు. ముఖ్య నేతలతో ప్రచారం చేయించేందుకు ప్లాన్ చేస్తోంది వైసీపీ. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్రంలో గెలుపొందుతున్న నియోజకవర్గాల్లో హిందూపురం నియోజకవర్గం ఒకటి. పార్టీ వ్యవస్థాపకుడైన నందమూరి ఎన్టీ రామారావు స్వయంగా హిందూపురంలో గెలుపొంది విజయం సాధించాడు. ఆ తర్వాత తనకంటూ హిందూపురం నియోజకవర్గంలో ఒక ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నది నందమూరి కుటుంబం. ఎన్టీఆర్ తర్వాత నందమూరి హరికృష్ణ బాలకృష్ణ ఈ నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించిన పరిస్థితి ఉంది. 2019 వైసీపీ వేవులోనూ అంత వేవులోనూ తట్టుకొని నిలబడిన బాలకృష్ణ గతం కంటే ఎక్కువ మెజార్టీతో గెలుపొందిన పరిస్థితి. మూడవసారి కూడా తన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టిపోతున్నా అంటూ బాలకృష్ణ ఇప్పటికే తన ఎవరైతే ఉన్నారో కార్యకర్తల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అన్నిటికీ బుద్ధి చెప్పేలా, టీడీపీకి బుద్ధి చెప్పేలా, టీడీపీ కంచకోటను బద్దలు కొట్టేలా వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు కదుపుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఇన్ఛార్జ్ మంత్రి అలాగే రీజనల్ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో హిందూపురంపై ప్రత్యేక దృష్టి పెద్దిరెడ్డి సాధించిన పరిస్థితి. దాదాపుగా 2 నెలల క్రితం దాదాపు 10 రోజుల పాటు హిందూపురంలో మకాం వేసి ప్రతి మండలంలో అందరూ కార్యకర్తలు ఏకం చేసి ఒకే తాటిపై తెచ్చి వైసీపీ ఏదైతే ఉందో ఈసారి ఎలాగైనా జెండా పాతాలంటూ కార్యకర్తల్లో ఒక నూతన ఉత్తేజం తెచ్చే చేసిన పరిస్థితి పెద్దిరెడ్డితో ఉంది. ప్రస్తుతం ఏదైతే ఉందో హిందూపురంలో బాలకృష్ణను ఢీ కొట్టేందుకు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కురబ
దీపికను తెరపైకి తెచ్చారు. గతంలో ఇక్బాల్ అలాగే మిగతా నాయకులు పోటీ చేసినప్పటికి బాలకృష్ణ పైన విజయం సాధించకపోవడంతో ఈసారి బీసీ ఆస్థాని ప్రధానంగా తెరపైకి తెచ్చిన పరిస్థితి ఉంది. కురబ దీపిక ఇప్పటికే ఎవరైతే ఉన్నారో హిందూపురం సంబంధించి వైసీపీలో ఉన్న గ్రూపులు సంబంధించిన నాయకుల మధ్య సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. తాజాగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మార్పుతో మొత్తం ఏదైతే ఉందో ప్రధానంగా వ్యతిరేక వర్గంగా ఉన్న నవీన్ నిచ్చల్ కూడా ఏకతాటిపై తెచ్చిన పరిస్థితి. పెద్దిరెడ్డి ఎలాగైనా ఈసారి ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి హిందూపూర్ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయాలని చూస్తున్నాడు. ఒకవైపు బాలకృష్ణ వేస్తున్న ఎత్తులకు పైఎత్తులు వేస్తూ టీడీపీ నాయకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. గత 2014 2019లో ఓటమికి గల కారణాలను ప్రధానంగా బాలకృష్ణ చిలముత్తూరు నేపాక్షి మండలాల్లో బాలకృష్ణకి సంబంధించిన వర్గం బలంగా ఉంది, ఎందుకుంది, వాళ్ళు ఏ కారణం చేత టీడీపీ వెంట ఉన్నారనే ఒక విశ్లేషకమైన ఏదైతే ఉందో డేటా తయారు చేసి దానికి అనుగుణంగా ప్రణాళికలు వైసీపీ రూపొందించిన పరిస్థితి. ఎటువంటి పరిస్థితుల్లో 2024లో జరుగుతున్న ఎలక్షన్లో హిందూపూర్ నియోజకవర్గం కేసం చేసుకుంటామని వైసీపీ నేతలు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ తాను హ్యాట్రిక్ విజయం సాధించాలని బాలకృష్ణ ఒకవైపు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి వచ్చిన సమయంలో పర్యటించి అక్కడున్న మూడు మండల చిలమత్తూరు లేపాక్షి హిందూపూర్ మున్సిపాలిటీ టీడీపీ కార్యకర్తలతో సమావేశమైన పరిస్థితి, తాను అండుగా ఉంటానని చెప్పి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ వైసీపీ నేతలు ఇవన్నీ తిప్పి కొడుతూ తమ ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దాదాపుగా హిందూపురం అభివృద్ధి చెందింది, వైసీపీలో చాలా మంది ఎవరో ఉన్నారో వీరంతా ఏకతాటిపైకి వచ్చి ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో విజయం సాధిస్తారని చెప్తున్న పరిస్థితి ఉంది. తాజాగా కురుబ దీపిక పేరు ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు హిందూపురం నియోజకవర్గం మొత్తం పర్యటిస్తూ కార్యకర్తలు ఉత్తేజం నింపుతున్న పరిస్థితి. మరోవైపు బాలకృష్ణ ఇంకా ఎన్నికలకు 40 రోజులు సమయం ఉన్నప్పటికీ హిందూపురంకి వచ్చిన పరిస్థితి లేదు. 2 నెలల కింద వచ్చి కార్యకర్తలతో సమావేశం నిర్వహించినప్పటికీ ఎన్నికల వేడి ఉన్న సమయంలో బాలకృష్ణ ఇంకా వేచి చూసే దూరంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒక సమయం ముహూర్తం చూసుకుని బాలకృష్ణ కూడా ఈ నెలలో తన ప్రచారం కూడా ప్రారంభిస్తారని చెప్పి టీడీపీకి సంబంధించిన నాయకులు చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా కుప్పంతో పాటు హిందూపురం నియోజకవర్గాన్ని వైసీపీ టార్గెట్ చేసిందని చెప్పవచ్చు. రాష్ట్రంలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురం కానీ చంద్రబాబు పోటీ చేసే కుప్పంతో పాటు హిందూపురం ఈ మూడు ప్రధానంగా వైసీపీ నేతలు టార్గెట్ చేస్తూ టీడీపీ అభ్యర్థులను ఓడించడానికి రంగంలోకి దింపిన పరిస్థితి. తాజాగా బీసీ అస్త్రం ఏదైతే ఉందో బాలకృష్ణ పైన ప్రయోగించే బీసీ అస్త్రం ఫలిస్తుందా లేదా అని చూడాలి. లేకపోతే బాలకృష్ణ ఈ బీసీ అస్త్రం మిగతా అన్నింటినీ తొలగించుకుంటూ హ్యాట్రిక్ విజయం సాధించాలని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. మొత్తానికి హీట్ ఏదైతే ఉందో సమ్మర్ హీట్ కాస్త హిందూపురంలో పొలిటికల్ హీట్ లేపిందని చెప్పవచ్చు. వర్గాలపై ఫోకస్ పెట్టింది. బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురంలోనూ ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ ఆదేశాలతో కుప్పంతో పాటు హిందూపురంలోనూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరుస పర్యటనలు చేస్తున్నారు. ముఖ్య నేతలతో ప్రచారం చేయించేందుకు ప్లాన్ చేస్తోంది వైసీపీ. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్రంలో గెలుపొందుతున్న నియోజకవర్గాల్లో హిందూపురం నియోజకవర్గం ఒకటి. పార్టీ వ్యవస్థాపకుడైన నందమూరి ఎన్టీ రామారావు స్వయంగా హిందూపురంలో గెలుపొంది విజయం సాధించాడు. ఆ తర్వాత తనకంటూ హిందూపురం నియోజకవర్గంలో ఒక ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నది నందమూరి కుటుంబం. ఎన్టీఆర్ తర్వాత నందమూరి హరికృష్ణ బాలకృష్ణ ఈ నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించిన పరిస్థితి ఉంది. 2019 వైసీపీ వేవులోనూ అంత వేవులోను తట్టుకొని నిలబడిన బాలకృష్ణ గతం కంటే ఎక్కువ మెజార్టీతో గెలుపొందిన పరిస్థితి. మూడవసారి కూడా తన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టిపోతున్నా అంటూ బాలకృష్ణ ఇప్పటికే తన ఎవరైతే ఉన్నారో కార్యకర్తల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అన్నిటికీ బుద్ధి చెప్పేలా, టీడీపీకి బుద్ధి చెప్పేలా, టీడీపీ కంచకోటను బద్దలు కొట్టేలా వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు కదుపుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఇన్ఛార్జ్ మంత్రి అలాగే రీజనల్ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో హిందూపురంపై ప్రత్యేక దృష్టి పెద్దిరెడ్డి సాధించిన పరిస్థితి. దాదాపుగా 2 నెలల క్రితం దాదాపు 10 రోజుల పాటు హిందూపురంలో మకాం వేసి ప్రతి మండలంలో అందరూ కార్యకర్తలు ఏకం చేసి ఒకే తాటిపై తెచ్చి వైసీపీ ఏదైతే ఉందో ఈసారి ఎలాగైనా జెండా పాతాలంటూ కార్యకర్తల్లో ఒక నూతన ఉత్తేజం తెచ్చే చేసిన పరిస్థితి పెద్దిరెడ్డితో ఉంది. ప్రస్తుతం ఏదైతే ఉందో హిందూపురంలో బాలకృష్ణను ఢీ కొట్టేందుకు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కురబ
దీపికను తెరపైకి తెచ్చారు. గతంలో ఇక్బాల్ అలాగే మిగతా నాయకులు పోటీ చేసినప్పటికీ బాలకృష్ణ పైన విజయం సాధించకపోవడంతో ఈసారి బీసీ ఆస్థాని ప్రధానంగా తెరపైకి తెచ్చిన పరిస్థితి ఉంది. కురబ దీపిక ఇప్పటికే ఎవరైతే ఉన్నారో హిందూపురం సంబంధించి వైసీపీలో ఉన్న గ్రూపులు సంబంధించిన నాయకుల మధ్య సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. తాజాగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మార్పుతో మొత్తం ఏదైతే ఉందో ప్రధానంగా వ్యతిరేక వర్గంగా ఉన్న నవీన్ నిచ్చలు కూడా ఏకతాటిపై తెచ్చిన పరిస్థితి. పెద్దిరెడ్డి ఎలాగైనా ఈసారి ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి హిందూపూర్ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయాలని చూస్తున్నాడు. ఒకవైపు బాలకృష్ణ వేస్తున్న ఎత్తులకు పైఎత్తులు వేస్తూ టీడీపీ నాయకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. గత 2014-2019 ఓటమికి గల కారణాలను ప్రధానంగా బాలకృష్ణ చిలముత్తూరు నేపాక్షి మండలాల్లో బాలకృష్ణకి సంబంధించిన వర్గం బలంగా ఉంది, ఎందుకుంది, వాళ్ళు ఏ కారణం చేత టీడీపీ వెంట ఉన్నారనే ఒక విశ్లేషకమైన ఏదైతే ఉందో డేటా తయారు చేసి దానికి అనుగుణంగా ప్రణాళిక వైసీపీ రూపొందించిన పరిస్థితి. ఎటువంటి పరిస్థితుల్లో 2024లో జరుగుతున్న ఎలక్షన్లో హిందూపూర్ నియోజకవర్గం కీలకం చేసుకుంటామని వైసీపీ నేతలు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. ఏదేపటికి తాను హ్యాట్రిక్ విజయం సాధించాలని బాలకృష్ణ ఒకవైపు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి వచ్చిన సమయంలో పర్యటించి అక్కడున్న మూడు మండలాల చిలమత్తూరు లేపాక్షి హిందూపూర్ మున్సిపాలిటీ టీడీపీ కార్యకర్తలతో సమావేశమైన పరిస్థితి, తాను అండుగా ఉంటానని చెప్పి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ వైసీపీ నేతలు ఇవి అన్ని తిప్పి కొడుతూ తమ ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దాదాపుగా హిందూపురం అభివృద్ది చెందింది, వైసీపీలో చాలా మంది ఎవరు ఉన్నారో వీరంతా ఏకతాటిపైకి వచ్చి ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో విజయం సాధిస్తారని చెప్తున్న పరిస్థితి ఉంది. తాజాగా కురుబ దీపిక పేరు ప్రకటించినప్పటి నుండి ఇప్పటి వరకు హిందూపుర నియోజకవర్గం మొత్తం పర్యటిస్తూ కార్యకర్తలు ఉత్తేజం నింపుతున్న పరిస్థితి. మరోవైపు బాలకృష్ణ ఇంకా ఎన్నికలకు 40 రోజుల సమయం ఉన్నప్పటికీ హిందూపురకు వచ్చిన పరిస్థితి లేదు. 2 నెలల కింద వచ్చి కార్యకర్తలతో సమావేశం నిర్వహించినప్పటికీ ఎన్నికల వేడి ఉన్న సమయంలో బాలకృష్ణ ఇంకా వేచి చూసే దూరంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒక సమయం ముహూర్తం చూసుకుని బాలకృష్ణ కూడా ఈ నెలలో తన ప్రచారం కూడా ప్రారంభిస్తారని చెప్పి టీడీపీకి సంబంధించిన నాయకులు చెబుతున్న పరిస్థితి. ప్రధానంగా కుప్పంతో పాటు హిందూపురం నియోజకవర్గాన్ని వైసీపీ టార్గెట్ చేసిందని చెప్పవచ్చు. రాష్ట్రంలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురం కానీ చంద్రబాబు పోటీ చేసే కుప్పంతో పాటు హిందూపురం ఈ మూడు ప్రధానంగా వైసీపీ నేతలు టార్గెట్ చేస్తూ టీడీపీ అభ్యర్థులను ఓడించడానికి రంగంలోకి దింపిన పరిస్థితి. తాజాగా బీసీ అస్త్రం ఏదైతే ఉందో బాలకృష్ణ పైన ప్రయోగించి బీసీ అస్త్రం ఫలిస్తుందా లేదా అని చూడాలి. లేకపోతే బాలకృష్ణ ఈ బీసీ అస్త్రం మిగతా అన్నింటినీ తొలగించుకుంటూ హ్యాట్రిక్ విజయం సాధించాలని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మొత్తానికి హీట్ ఏదైతే ఉందో సమ్మర్ హీట్ కాస్త హిందూపురంలో పొలిటికల్ హీట్ లేపిందని చెప్పవచ్చు. కెమెరాస్తో శ్రీనివాస్ ఎన్టీ వర్గాలపై ఫోకస్ పెట్టింది. బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురంలోనూ ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ ఆదేశాలతో కుప్పంతో పాటు హిందూపురంలోనూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరుస పర్యటనలు చేస్తున్నారు. ముఖ్య నేతలతో ప్రచారం చేయించేందుకు ప్లాన్ చేస్తోంది వైసీపీ. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్రంలో గెలుపొందుతున్న నియోజకవర్గాల్లో హిందూపురం నియోజకవర్గం ఒకటి. పార్టీ వ్యవస్థాపకుడైన నందమూరి ఎన్టీ రామారావు స్వయంగా హిందూపురంలో గెలుపొంది విజయం సాధించాడు. ఆ తర్వాత తనకంటూ హిందూపురం నియోజకవర్గంలో ఒక ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నది నందమూరి కుటుంబం. ఎన్టీఆర్ తర్వాత నందమూరి హరికృష్ణ బాలకృష్ణ ఈ నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించిన పరిస్థితి ఉంది. 2019 వైసీపీ వేవులోనూ అంత వేవులోనూ తట్టుకొని నిలబడిన బాలకృష్ణ గతం కంటే ఎక్కువ మెజార్టీతో గెలుపొందిన పరిస్థితి. మూడవసారి కూడా తన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టిపోతున్నా అంటూ బాలకృష్ణ ఇప్పటికే తన ఎవరైతే ఉన్నారో కార్యకర్తల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అన్నిటికీ బుద్ధి చెప్పేలా, టీడీపీకి బుద్ధి చెప్పేలా, టీడీపీ కంచకోటను బద్దలు కొట్టేలా వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు కదుపుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఇన్ఛార్జ్ మంత్రి అలాగే రీజనల్ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో హిందూపురంపై ప్రత్యేక దృష్టి పెద్దిరెడ్డి సారించిన పరిస్థితి. దాదాపుగా 2 నెలల క్రితం దాదాపు 10 రోజుల పాటు హిందూపురంలో మకాం వేసి ప్రతి మండలంలో అందరూ కార్యకర్తలు ఏకం చేసి ఒకే తాటిపై తెచ్చి వైసీపీ ఏదైతే ఉందో ఈసారి ఎలాగైనా జెండా పాతాలంటూ కార్యకర్తల్లో ఒక నూతన ఉత్తేజం తెచ్చే చేసిన పరిస్థితి పెద్దిరెడ్డితో ఉంది. ప్రస్తుతం ఏదైతే ఉందో హిందూపురంలో బాలకృష్ణను ఢీ కొట్టేందుకు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కురబ
దీపికను తెరపైకి తెచ్చారు. గతంలో ఇక్బాల్ అలాగే మిగతా నాయకులు పోటీ చేసినప్పటికీ బాలకృష్ణ పైన విజయం సాధించకపోవడంతో ఈసారి బీసీ ఆస్థాని ప్రధానంగా తెరపైకి తెచ్చిన పరిస్థితి ఉంది. కురబ దీపిక ఇప్పటికే ఎవరైతే ఉన్నారో హిందూపురం సంబంధించి వైసీపీలో ఉన్న గ్రూపులు సంబంధించిన నాయకుల మధ్య సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. తాజాగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మార్పుతో మొత్తం ఏదైతే ఉందో ప్రధానంగా వ్యతిరేక వర్గంగా ఉన్న నవీన్ ఇచ్చలు కూడా ఏకతాటిపై తెచ్చిన పరిస్థితి. పెద్దిరెడ్డి ఎలాగైనా ఈసారి ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి హిందూపూర్ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయాలని చూస్తున్నాడు. ఒకవైపు బాలకృష్ణ వేస్తున్న ఎత్తులకు పైహెత్తులు వేస్తూ టీడీపీ నాయకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. గత 2014 2019 ఓటమికి గల కారణాలను ప్రధానంగా బాలకృష్ణ చిలముత్తూరు నేపాక్షి మండలాల్లో బాలకృష్ణకి సంబంధించిన వర్గం బలంగా ఉంది, ఎందుకుంది, వాళ్ళు ఏ కారణం చేత టీడీపీ వెంట ఉన్నారనే ఒక విశ్లేషకమైన ఏదైతే ఉందో డేటా తయారు చేసి దానికి అనుగుణంగా ప్రణాళికలు వైసీపీ రూపొందించిన పరిస్థితి. ఎటువంటి పరిస్థితుల్లో 2024 జరుగుతున్న ఎలక్షన్లో హిందూపూర్ నియోజకవర్గం కీలకం చేసుకుంటామని వైసీపీ నేతలు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. ఏదేపాటికి తాను హ్యాట్రిక్ విజయం సాధించాలని బాలకృష్ణ ఒకవైపు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి వచ్చిన సమయంలో పర్యటించి అక్కడున్న మూడు మండలాల చిలమత్తూరు లేపాక్షి హిందూపూర్ మున్సిపాలిటీ టీడీపీ కార్యకర్తలతో సమావేశమైన పరిస్థితి, తాను అండుగా ఉంటానని చెప్పి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ వైసీపీ నేతలు ఇవి అన్ని తిప్పి కొడుతూ తమ ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా హిందూపురం అభివృద్ధి చెందింది, వైసీపీలో చాలా మంది ఎవరో ఉన్నారో వీరంతా ఏకతాటిపైకి వచ్చి ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో విజయం సాధిస్తారని చెప్తున్న పరిస్థితి ఉంది. తాజాగా కురుబ దీపిక పేరు ప్రకటించినప్పటి నుండి ఇప్పటి వరకు హిందూపురం నియోజకవర్గం మొత్తం పర్యటిస్తూ కార్యకర్తలు ఉత్తేజం నింపుతున్న పరిస్థితి. మరోవైపు బాలకృష్ణ ఇంకా ఎన్నికలకు 40 రోజుల సమయం ఉన్నప్పటికీ హిందూపురంకి వచ్చిన పరిస్థితి లేదు. 2 నెలల కింద వచ్చి కార్యకర్తలతో సమావేశం నిర్వహించినప్పటికీ ఎన్నికల వేడి ఉన్న సమయంలో బాలకృష్ణ ఇంకా వేచి చూసే దూరంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక సమయం ముహూర్తం చూసుకుని బాలకృష్ణ కూడా ఈ నెలలో తన ప్రచారం కూడా ప్రారంభిస్తారని చెప్పి టీడీపీకి సంబంధించిన నాయకులు చెబుతున్న పరిస్థితి. ప్రధానంగా కుప్పంతో పాటు హిందూపురం నియోజకవర్గాన్ని వైసీపీ టార్గెట్ చేసిందని చెప్పవచ్చు. రాష్ట్రంలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురం కానీ చంద్రబాబు పోటీ చేసే కుప్పంతో పాటు హిందూపురం ఈ మూడు ప్రధానంగా వైసీపీ నేతలు టార్గెట్ చేస్తూ టీడీపీ అభ్యర్థులను ఓడించడానికి రంగంలోకి దింపిన పరిస్థితి. తాజాగా బీసీ అస్త్రం ఏదైతే ఉందో బాలకృష్ణ పైన ప్రయోగించే బీసీ అస్త్రం ఫలిస్తుందా లేదా అని చూడాలి. లేకపోతే బాలకృష్ణ ఈ బీసీ అస్త్రం మిగతా అన్నింటినీ తొలగించుకుంటూ హ్యాట్రిక్ విజయం సాధించాలని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మొత్తానికి హీట్ ఏదైతే ఉందో సమ్మర్ హీట్ కాస్త హిందూపురంలో పొలిటికల్ హీట్ లేపిందని చెప్పవచ్చు. వర్గాలపై ఫోకస్ పెట్టింది. బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురంలోనూ ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ ఆదేశాలతో కుప్పంతో పాటు హిందూపురంలోనూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరుస పర్యటనలు చేస్తున్నారు. ముఖ్య నేతలతో ప్రచారం చేయించేందుకు ప్లాన్ చేస్తోంది వైసీపీ. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్రంలో గెలుపొందుతున్న నియోజకవర్గాల్లో హిందూపురం నియోజకవర్గం ఒకటి. పార్టీ వ్యవస్థాపకుడైన నందమూరి ఎన్టీ రామారావు స్వయంగా హిందూపురంలో గెలుపొంది విజయం సాధించాడు. ఆ తర్వాత తనకంటూ హిందూపురం నియోజకవర్గంలో ఒక ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నది నందమూరి కుటుంబం. ఎన్టీఆర్ తర్వాత నందమూరి హరికృష్ణ బాలకృష్ణ ఈ నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించిన పరిస్థితి ఉంది. 2019 వైసీపీ వేవులోనూ అంత వేవులోనూ తట్టుకొని నిలబడిన బాలకృష్ణ గతం కంటే ఎక్కువ మెజార్టీతో గెలుపొందిన పరిస్థితి. మూడవసారి కూడా తన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టిపోతున్నా అంటూ బాలకృష్ణ ఇప్పటికే తన ఎవరైతే ఉన్నారో కార్యకర్తల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అన్నిటికీ బుద్ధి చెప్పేలా, టీడీపీకి బుద్ధి చెప్పేలా, టీడీపీ కంచకోటను బద్దలు కొట్టేలా వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు కదుపుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఇన్ఛార్జ్ మంత్రి అలాగే రీజనల్ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో హిందూపురంపై ప్రత్యేక దృష్టి పెద్దిరెడ్డి సాధించిన పరిస్థితి. దాదాపుగా 2 నెలల క్రితం దాదాపు 10 రోజుల పాటు హిందూపురంలో మకాం వేసి ప్రతి మండలంలో అందరూ కార్యకర్తలు ఏకం చేసి ఒకే తాటిపై తెచ్చి వైసీపీ ఏదైతే ఉందో ఈసారి ఎలాగైనా జెండా పాతాలంటూ కార్యకర్తల్లో ఒక నూతన ఉత్తేజం తెచ్చే చేసిన పరిస్థితి పెద్దిరెడ్డితో ఉంది. ప్రస్తుతం ఏదైతే ఉందో హిందూపురంలో బాలకృష్ణను ఢీ కొట్టేందుకు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కురబ
దీపికను తెరపైకి తెచ్చారు. గతంలో ఇక్బాల్ అలాగే మిగతా నాయకులు పోటీ చేసినప్పటికి బాలకృష్ణ పైన విజయం సాధించకపోవడంతో ఈసారి బీసీ ఆస్థాని ప్రధానంగా తెరపైకి తెచ్చిన పరిస్థితి ఉంది. కురబ దీపిక ఇప్పటికే ఎవరైతే ఉన్నారో హిందూపురం సంబంధించి వైసీపీలో ఉన్న గ్రూపులు సంబంధించిన నాయకుల మధ్య సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. తాజాగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మార్పుతో మొత్తం ఏదైతే ఉందో ప్రధానంగా వ్యతిరేక వర్గంగా ఉన్న నవీన్ నిచ్చల్ కూడా ఏకతాటిపై తెచ్చిన పరిస్థితి. పెద్దిరెడ్డి ఎలాగైనా ఈసారి ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి హిందూపూర్ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయాలని చూస్తున్నాడు. ఒకవైపు బాలకృష్ణ వేస్తున్న ఎత్తులకు పైఎత్తులు వేస్తూ టీడీపీ నాయకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. గత 2014 2019లో ఓటమికి గల కారణాలను ప్రధానంగా బాలకృష్ణ చిలముత్తూరు నేపాక్షి మండలాల్లో బాలకృష్ణకి సంబంధించిన వర్గం బలంగా ఉంది, ఎందుకుంది, వాళ్ళు ఏ కారణం చేత టీడీపీ వెంట ఉన్నారనే ఒక విశ్లేషణాత్మకమైన ఏదైతే ఉందో డేటా తయారు చేసి దానికి అనుగుణంగా ప్రణాళికలు వైసీపీ రూపొందించిన పరిస్థితి. ఎటువంటి పరిస్థితుల్లో 2024లో జరుగుతున్న ఎలక్షన్లో హిందూపూర్ నియోజకవర్గం కేసం చేసుకుంటామని వైసీపీ నేతలు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. ఏదేపటికీ తాను హ్యాట్రిక్ విజయం సాధించాలని బాలకృష్ణ ఒకవైపు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి వచ్చిన సమయంలో పర్యటించి అక్కడున్న మూడు మండల చిలమత్తూరు లేపాక్షి హిందూపూర్ మున్సిపాలిటీ టీడీపీ కార్యకర్తలతో సమావేశమైన పరిస్థితి, తాను అండుగా ఉంటానని చెప్పి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ వైసీపీ నేతలు ఇవన్నీ తిప్పి కొడుతూ తమ ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దాదాపుగా హిందూపురం అభివృద్ధి చెందింది, వైసీపీలో చాలా మంది ఎవరో ఉన్నారో వీరంతా ఏకతాటిపైకి వచ్చి ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో విజయం సాధిస్తారని చెప్తున్న పరిస్థితి ఉంది. తాజాగా కురుబ దీపిక పేరు ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు హిందూపురం నియోజకవర్గం మొత్తం పర్యటిస్తూ కార్యకర్తలు ఉత్తేజం నింపుతున్న పరిస్థితి. మరోవైపు బాలకృష్ణ ఇంకా ఎన్నికలకు 40 రోజుల సమయం ఉన్నప్పటికీ హిందూపురంకి వచ్చిన పరిస్థితి లేదు. 2 నెలల కింద వచ్చి కార్యకర్తలతో సమావేశం నిర్వహించినప్పటికీ ఎన్నికల వేడి ఉన్న సమయంలో బాలకృష్ణ ఇంకా వేచి చూసే దూరంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక సమయం ముహూర్తం చూసుకుని బాలకృష్ణ కూడా ఈ నెలలో తన ప్రచారం కూడా ప్రారంభిస్తారని చెప్పి టీడీపీకి సంబంధించిన నాయకులు చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా కుప్పంతో పాటు హిందూపురం నియోజకవర్గాన్ని వైసీపీ టార్గెట్ చేసిందని చెప్పవచ్చు. రాష్ట్రంలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురం కానీ చంద్రబాబు పోటీ చేసే కుప్పంతో పాటు హిందూపురం ఈ మూడు ప్రధానంగా వైసీపీ నేతలు టార్గెట్ చేస్తూ టీడీపీ అభ్యర్థులను ఓడించడానికి రంగంలోకి దింపిన పరిస్థితి. తాజాగా బీసీ అస్త్రం ఏదైతే ఉందో బాలకృష్ణ పైన ప్రయోగించే బీసీ అస్త్రం ఫలిస్తుందా లేదా అని చూడాలి. లేకపోతే బాలకృష్ణ ఈ బీసీ అస్త్రం మిగతా అన్నింటినీ తొలగించుకుంటూ హ్యాట్రిక్ విజయం సాధించాలని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. మొత్తానికి హీట్ ఏదైతే ఉందో సమ్మర్ హీట్ కాస్త హిందూపురంలో పొలిటికల్ హీట్ లేపిందని చెప్పవచ్చు. వర్గాలపై ఫోకస్ పెట్టింది. బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురంలోనూ ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ ఆదేశాలతో కుప్పంతో పాటు హిందూపురంలోనూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరుస పర్యటనలు చేస్తున్నారు. ముఖ్య నేతలతో ప్రచారం చేయించేందుకు ప్లాన్ చేస్తోంది వైసీపీ. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్రంలో గెలుపొందుతున్న నియోజకవర్గాల్లో హిందూపురం నియోజకవర్గం ఒకటి. పార్టీ వ్యవస్థాపకుడైన నందమూరి ఎన్టీ రామారావు స్వయంగా హిందూపురంలో గెలుపొంది విజయం సాధించాడు. ఆ తర్వాత తనకంటూ హిందూపురం నియోజకవర్గంలో ఒక ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నది నందమూరి కుటుంబం. ఎన్టీఆర్ తర్వాత నందమూరి హరికృష్ణ బాలకృష్ణ ఈ నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించిన పరిస్థితి ఉంది. 2019 వైసీపీ వేవులోనూ అంత వేవులోను తట్టుకొని నిలబడిన బాలకృష్ణ గతం కంటే ఎక్కువ మెజార్టీతో గెలుపొందిన పరిస్థితి. మూడవసారి కూడా తన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టిపోతున్నా అంటూ బాలకృష్ణ ఇప్పటికే తన ఎవరైతే ఉన్నారో కార్యకర్తల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అన్నిటికీ బుద్ధి చెప్పేలా, టీడీపీకి బుద్ధి చెప్పేలా, టీడీపీ కంచకోటను బద్దలు కొట్టేలా వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు కదుపుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఇన్ఛార్జ్ మంత్రి అలాగే రీజనల్ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో హిందూపురంపై ప్రత్యేక దృష్టి పెద్దిరెడ్డి సాధించిన పరిస్థితి. దాదాపుగా 2 నెలల క్రితం దాదాపు 10 రోజుల పాటు హిందూపురంలో మకాం వేసి ప్రతి మండలంలో అందరూ కార్యకర్తలు ఏకం చేసి ఒకే తాటిపై తెచ్చి వైసీపీ ఏదైతే ఉందో ఈసారి ఎలాగైనా జెండా పాతాలంటూ కార్యకర్తల్లో ఒక నూతన ఉత్తేజం తెచ్చే చేసిన పరిస్థితి పెద్దిరెడ్డితో ఉంది. ప్రస్తుతం ఏదైతే ఉందో హిందూపురంలో బాలకృష్ణను ఢీ కొట్టేందుకు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కురబ
దీపికను తెరపైకి తెచ్చారు. గతంలో ఇక్బాల్ అలాగే మిగతా నాయకులు పోటీ చేసినప్పటికీ బాలకృష్ణ పైన విజయం సాధించకపోవడంతో ఈసారి బీసీ ఆస్థాని ప్రధానంగా తెరపైకి తెచ్చిన పరిస్థితి ఉంది. కురబ దీపిక ఇప్పటికే ఎవరైతే ఉన్నారో హిందూపురం సంబంధించి వైసీపీలో ఉన్న గ్రూపులు సంబంధించిన నాయకుల మధ్య సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. తాజాగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మార్పుతో మొత్తం ఏదైతే ఉందో ప్రధానంగా వ్యతిరేక వర్గంగా ఉన్న నవీన్ నిచ్చలు కూడా ఏకతాటిపై తెచ్చిన పరిస్థితి. పెద్దిరెడ్డి ఎలాగైనా ఈసారి ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి హిందూపూర్ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయాలని చూస్తున్నాడు. ఒకవైపు బాలకృష్ణ వేస్తున్న ఎత్తులకు పైఎత్తులు వేస్తూ టీడీపీ నాయకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. గత 2014 2019 ఓటమికి గల కారణాలను ప్రధానంగా బాలకృష్ణ చిలముత్తూరు నేపాక్షి మండలాల్లో బాలకృష్ణకి సంబంధించిన వర్గం బలంగా ఉంది, ఎందుకుంది, వాళ్ళు ఏ కారణం చేత టీడీపీ వెంట ఉన్నారనే ఒక విశ్లేషకమైన ఏదైతే ఉందో డేటా తయారు చేసి దానికి అనుగుణంగా ప్రణాళిక వైసీపీ రూపొందించిన పరిస్థితి. ఎటువంటి పరిస్థితుల్లో 2024 జరుగుతున్న ఎలక్షన్లో హిందూపూర్ నియోజకవర్గం కేవలం చేసుకుంటామని వైసీపీ నేతలు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. ఏదేపటికి తాను హ్యాట్రిక్ విజయం సాధించాలని బాలకృష్ణ ఒకవైపు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి వచ్చిన సమయంలో పర్యటించి అక్కడున్న మూడు మండలాల చిలమత్తూరు లేపాక్షి హిందూపూర్ మున్సిపాలిటీ టీడీపీ కార్యకర్తలతో సమావేశమైన పరిస్థితి, తాను అండుగా ఉంటానని చెప్పి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ వైసీపీ నేతలు ఇవన్నీ తిప్పి కొడుతూ తమ ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దాదాపుగా హిందూపురం అభివృద్ధి చెందింది, వైసీపీలో చాలా మంది ఎవరు ఉన్నారో వీరంతా ఏకతాటిపైకి వచ్చి ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో విజయం సాధిస్తారని చెప్తున్న పరిస్థితి ఉంది. తాజాగా కురుబ దీపిక పేరు ప్రకటించినప్పటి నుండి ఇప్పటి వరకు హిందూపురం నియోజకవర్గం మొత్తం పర్యటిస్తూ కార్యకర్తలు ఉత్తేజం నింపుతున్న పరిస్థితి. మరోవైపు బాలకృష్ణ ఇంకా ఎన్నికలకు 40 రోజుల సమయం ఉన్నప్పటికీ హిందూపురంకి వచ్చిన పరిస్థితి లేదు. 2 నెలల కింద వచ్చి కార్యకర్తలతో సమావేశం నిర్వహించినప్పటికీ ఎన్నికల వేడి ఉన్న సమయంలో బాలకృష్ణ ఇంకా వేచి చూసే దూరంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒక ముహూర్తం చూసుకుని బాలకృష్ణ కూడా ఈ నెలలో తన ప్రచారం కూడా ప్రారంభిస్తారని చెప్పి టీడీపీకి సంబంధించిన నాయకులు చెబుతున్న పరిస్థితి. ప్రధానంగా కుప్పంతో పాటు హిందూపురం నియోజకవర్గాన్ని వైసీపీ టార్గెట్ చేసిందని చెప్పవచ్చు. రాష్ట్రంలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురం కానీ చంద్రబాబు పోటీ చేసే కుప్పంతో పాటు హిందూపురం ఈ మూడు ప్రధానంగా వైసీపీ నేతలు టార్గెట్ చేస్తూ టీడీపీ అభ్యర్థులను ఓడించడానికి రంగంలోకి దింపిన పరిస్థితి. తాజాగా బీసీ అస్త్రం ఏదైతే ఉందో బాలకృష్ణ పైన ప్రయోగించి బీసీ అస్త్రం ఫలిస్తుందా లేదా అని చూడాలి. లేకపోతే బాలకృష్ణ ఈ బీసీ అస్త్రం మిఠా అన్నింటినీ తొలగించుకుంటూ హ్యాట్రిక్ విజయం సాధించాలని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మొత్తానికి హీట్ ఏదైతే ఉందో సమ్మర్ హీట్ కాస్త హిందూపురంలో పొలిటికల్ హీట్ లేపిందని చెప్పవచ్చు. కెమెరాస్తో శ్రీనివాస్ ఎన్టీ వర్గాలపై ఫోకస్ పెట్టింది. బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురంలోనూ ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ ఆదేశాలతో కుప్పంతో పాటు హిందూపురంలోనూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరుస పర్యటనలు చేస్తున్నారు. ముఖ్య నేతలతో ప్రచారం చేయించేందుకు ప్లాన్ చేస్తోంది వైసీపీ. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్రంలో గెలుపొందుతున్న నియోజకవర్గాల్లో హిందూపురం నియోజకవర్గం ఒకటి. పార్టీ వ్యవస్థాపకుడైన నందమూరి ఎన్టీ రామారావు స్వయంగా హిందూపురంలో గెలుపొంది విజయం సాధించాడు. ఆ తర్వాత తనకంటూ హిందూపురం నియోజకవర్గంలో ఒక ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నది నందమూరి కుటుంబం. ఎన్టీఆర్ తర్వాత నందమూరి హరికృష్ణ బాలకృష్ణ ఈ నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించిన పరిస్థితి ఉంది. 2019 వైసీపీ వేవులోనూ అంత వేవులోనూ తట్టుకొని నిలబడిన బాలకృష్ణ గతం కంటే ఎక్కువ మెజార్టీతో గెలుపొందిన పరిస్థితి. మూడవసారి కూడా తన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టిపోతున్నా అంటూ బాలకృష్ణ ఇప్పటికే తన ఎవరైతే ఉన్నారో కార్యకర్తల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అన్నిటికీ బుద్ధి చెప్పేలా, టీడీపీకి బుద్ధి చెప్పేలా, టీడీపీ కంచకోటను బద్దలు కొట్టేలా వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు కదుపుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఇన్ఛార్జ్ మంత్రి అలాగే రీజనల్ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో హిందూపురంపై ప్రత్యేక దృష్టి పెద్దిరెడ్డి సారించిన పరిస్థితి. దాదాపుగా 2 నెలల క్రితం దాదాపు 10 రోజుల పాటు హిందూపురంలో మకాం వేసి ప్రతి మండలంలో అందరూ కార్యకర్తలు ఏకం చేసి ఒకే తాటిపై తెచ్చి వైసీపీ ఏదైతే ఉందో ఈసారి ఎలాగైనా జెండా పాతాలంటూ కార్యకర్తల్లో ఒక నూతన ఉత్తేజం తెచ్చే చేసిన పరిస్థితి పెద్దిరెడ్డితో ఉంది. ప్రస్తుతం ఏదైతే ఉందో హిందూపురంలో బాలకృష్ణను ఢీ కొట్టేందుకు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కురబ
దీపికను తెరపైకి తెచ్చారు. గతంలో ఇక్బాల్ అలాగే మిగతా నాయకులు పోటీ చేసినప్పటికీ బాలకృష్ణ పైన విజయం సాధించకపోవడంతో ఈసారి బీసీ ఆస్థాని ప్రధానంగా తెరపైకి తెచ్చిన పరిస్థితి ఉంది. కురబ దీపిక ఇప్పటికే ఎవరైతే ఉన్నారో హిందూపురం సంబంధించి వైసీపీలో ఉన్న గ్రూపులు సంబంధించిన నాయకుల మధ్య సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. తాజాగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మార్పుతో మొత్తం ఏదైతే ఉందో ప్రధానంగా వ్యతిరేక వర్గంగా ఉన్న నవీన్ ఇచ్చలు కూడా ఏకతాటిపై తెచ్చిన పరిస్థితి. పెద్దిరెడ్డి ఎలాగైనా ఈసారి ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి హిందూపూర్ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయాలని చూస్తున్నాడు. ఒకవైపు బాలకృష్ణ వేస్తున్న ఎత్తులకు పైహెత్తులు వేస్తూ టీడీపీ నాయకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. గత 2014 2019 ఓటమికి గల కారణాలను ప్రధానంగా బాలకృష్ణ చిలముత్తూరు నేపాక్షి మండలాల్లో బాలకృష్ణకి సంబంధించిన వర్గం బలంగా ఉంది, ఎందుకుంది, వాళ్ళు ఏ కారణం చేత టీడీపీ వెంట ఉన్నారనే ఒక విశ్లేషకమైన ఏదైతే ఉందో డేటా తయారు చేసి దానికి అనుగుణంగా ప్రణాళికలు వైసీపీ రూపొందించిన పరిస్థితి. ఎటువంటి పరిస్థితుల్లో 2024 జరుగుతున్న ఎలక్షన్లో హిందూపూర్ నియోజకవర్గం కీలకం చేసుకుంటామని వైసీపీ నేతలు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. ఏదేపాటికి తాను హ్యాట్రిక్ విజయం సాధించాలని బాలకృష్ణ ఒకవైపు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి వచ్చిన సమయంలో పర్యటించి అక్కడున్న మూడు మండలాల చిలమత్తూరు లేపాక్షి హిందూపూర్ మున్సిపాలిటీ టీడీపీ కార్యకర్తలతో సమావేశమైన పరిస్థితి, తాను అండుగా ఉంటానని చెప్పి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ వైసీపీ నేతలు ఇవి అన్ని తిప్పి కొడుతూ తమ ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా హిందూపురం అభివృద్ధి చెందింది, వైసీపీలో చాలా మంది ఎవరో ఉన్నారో వీరంతా ఏకతాటిపైకి వచ్చి ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో విజయం సాధిస్తారని చెప్తున్న పరిస్థితి ఉంది. తాజాగా కురుబ దీపిక పేరు ప్రకటించినప్పటి నుండి ఇప్పటి వరకు హిందూపురం నియోజకవర్గం మొత్తం పర్యటిస్తూ కార్యకర్తలు ఉత్తేజం నింపుతున్న పరిస్థితి. మరోవైపు బాలకృష్ణ ఇంకా ఎన్నికలకు 40 రోజుల సమయం ఉన్నప్పటికీ హిందూపురంకి వచ్చిన పరిస్థితి లేదు. 2 నెలల కింద వచ్చి కార్యకర్తలతో సమావేశం నిర్వహించినప్పటికీ ఎన్నికల వేడి ఉన్న సమయంలో బాలకృష్ణ ఇంకా వేచి చూసే దూరంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక సమయం ముహూర్తం చూసుకుని బాలకృష్ణ కూడా ఈ నెలలో తన ప్రచారం కూడా ప్రారంభిస్తారని చెప్పి టీడీపీకి సంబంధించిన నాయకులు చెబుతున్న పరిస్థితి. ప్రధానంగా కుప్పంతో పాటు హిందూపురం నియోజకవర్గాన్ని వైసీపీ టార్గెట్ చేసిందని చెప్పవచ్చు. రాష్ట్రంలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురం కానీ చంద్రబాబు పోటీ చేసే కుప్పంతో పాటు హిందూపురం ఈ మూడు ప్రధానంగా వైసీపీ నేతలు టార్గెట్ చేస్తూ టీడీపీ అభ్యర్థులను ఓడించడానికి రంగంలోకి దింపిన పరిస్థితి. తాజాగా బీసీ అస్త్రం ఏదైతే ఉందో బాలకృష్ణ పైన ప్రయోగించే బీసీ అస్త్రం ఫలిస్తుందా లేదా అని చూడాలి. లేకపోతే బాలకృష్ణ ఈ బీసీ అస్త్రం మిగతా అన్నింటినీ తొలగించుకుంటూ హ్యాట్రిక్ విజయం సాధించాలని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మొత్తానికి హీట్ ఏదైతే ఉందో సమ్మర్ హీట్ కాస్త హిందూపురంలో పొలిటికల్ హీట్ లేపిందని చెప్పవచ్చు. వర్గాలపై ఫోకస్ పెట్టింది. బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురంలోనూ ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ ఆదేశాలతో కుప్పంతో పాటు హిందూపురంలోనూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరుస పర్యటనలు చేస్తున్నారు. ముఖ్య నేతలతో ప్రచారం చేయించేందుకు ప్లాన్ చేస్తోంది వైసీపీ. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్రంలో గెలుపొందుతున్న నియోజకవర్గాల్లో హిందూపురం నియోజకవర్గం ఒకటి. పార్టీ వ్యవస్థాపకుడైన నందమూరి ఎన్టీ రామారావు స్వయంగా హిందూపురంలో గెలుపొంది విజయం సాధించాడు. ఆ తర్వాత తనకంటూ హిందూపురం నియోజకవర్గంలో ఒక ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నది నందమూరి కుటుంబం. ఎన్టీఆర్ తర్వాత నందమూరి హరికృష్ణ బాలకృష్ణ ఈ నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించిన పరిస్థితి ఉంది. 2019 వైసీపీ వేవులోనూ అంత వేవులోనూ తట్టుకొని నిలబడిన బాలకృష్ణ గతం కంటే ఎక్కువ మెజార్టీతో గెలుపొందిన పరిస్థితి. మూడవసారి కూడా తన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టిపోతున్నా అంటూ బాలకృష్ణ ఇప్పటికే తన ఎవరైతే ఉన్నారో కార్యకర్తల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అన్నిటికీ బుద్ధి చెప్పేలా, టీడీపీకి బుద్ధి చెప్పేలా, టీడీపీ కంచకోటను బద్దలు కొట్టేలా వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు కదుపుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఇన్ఛార్జ్ మంత్రి అలాగే రీజనల్ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో హిందూపురంపై ప్రత్యేక దృష్టి పెద్దిరెడ్డి సాధించిన పరిస్థితి. దాదాపుగా 2 నెలల క్రితం దాదాపు 10 రోజుల పాటు హిందూపురంలో మకాం వేసి ప్రతి మండలంలో అందరూ కార్యకర్తలు ఏకం చేసి ఒకే తాటిపై తెచ్చి వైసీపీ ఏదైతే ఉందో ఈసారి ఎలాగైనా జెండా పాతాలంటూ కార్యకర్తల్లో ఒక నూతన ఉత్తేజం తెచ్చే చేసిన పరిస్థితి పెద్దిరెడ్డితో ఉంది. ప్రస్తుతం ఏదైతే ఉందో హిందూపురంలో బాలకృష్ణను ఢీ కొట్టేందుకు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కురబ
దీపికను తెరపైకి తెచ్చారు. గతంలో ఇక్బాలు అలాగే మిగతా నాయకులు పోటీ చేసినప్పటికి బాలకృష్ణ పైన విజయం సాధించకపోవడంతో ఈసారి బీసీ ఆస్థాని ప్రధానంగా తెరపైకి తెచ్చిన పరిస్థితి ఉంది. కురబ దీపిక ఇప్పటికే ఎవరైతే ఉన్నారో హిందూపురం సంబంధించి వైసీపీలో ఉన్న గ్రూపులు సంబంధించిన నాయకుల మధ్య సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. తాజాగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మార్పుతో మొత్తం ఏదైతే ఉందో ప్రధానంగా వ్యతిరేక వర్గంగా ఉన్న నవీన్ నిచ్చల్ కూడా ఏకతాటిపై తెచ్చిన పరిస్థితి. పెద్దిరెడ్డి ఎలాగైనా ఈసారి ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి హిందూపూర్ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయాలని చూస్తున్నాడు. ఒకవైపు బాలకృష్ణ వేస్తున్న ఎత్తులకు పైఎత్తులు వేస్తూ టీడీపీ నాయకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. గత 2014 2019లో ఓటమికి గల కారణాలను ప్రధానంగా బాలకృష్ణ చిలముత్తూరు నేపాక్షి మండలాల్లో బాలకృష్ణకి సంబంధించిన వర్గం బలంగా ఉంది, ఎందుకుంది, వాళ్ళు ఏ కారణం చేత టీడీపీ వెంట ఉన్నారనే ఒక విశ్లేషకమైన ఏదైతే ఉందో డేటా తయారు చేసి దానికి అనుగుణంగా ప్రణాళికలు వైసీపీ రూపొందించిన పరిస్థితి. ఎటువంటి పరిస్థితుల్లో 2024లో జరుగుతున్న ఎలక్షన్లో హిందూపూర్ నియోజకవర్గం కేసం చేసుకుంటామని వైసీపీ నేతలు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ తాను హ్యాట్రిక్ విజయం సాధించాలని బాలకృష్ణ ఒకవైపు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి వచ్చిన సమయంలో పర్యటించి అక్కడున్న మూడు మండల చిలమత్తూరు లేపాక్షి హిందూపూర్ మున్సిపాలిటీ టీడీపీ కార్యకర్తలతో సమావేశమైన పరిస్థితి, తాను అండుగా ఉంటానని చెప్పి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ వైసీపీ నేతలు ఇవన్నీ తిప్పి కొడుతూ తమ ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దాదాపుగా హిందూపురం అభివృద్ధి చెందింది, వైసీపీలో చాలా మంది ఎవరో ఉన్నారో వీరంతా ఏకతాటిపైకి వచ్చి ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో విజయం సాధిస్తారని చెప్తున్న పరిస్థితి ఉంది. తాజాగా కురుబ దీపిక పేరు ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు హిందూపురం నియోజకవర్గం మొత్తం పర్యటిస్తూ కార్యకర్తలు ఉత్తేజం నింపుతున్న పరిస్థితి. మరోవైపు బాలకృష్ణ ఇంకా ఎన్నికలకు 40 రోజులు సమయం ఉన్నప్పటికీ హిందూపురంకి వచ్చిన పరిస్థితి లేదు. 2 నెలల కింద వచ్చి కార్యకర్తలతో సమావేశం నిర్వహించినప్పటికీ ఎన్నికల వేడి ఉన్న సమయంలో బాలకృష్ణ ఇంకా వేచి చూసే దూరంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒక సమయం ముహూర్తం చూసుకుని బాలకృష్ణ కూడా ఈ నెలలో తన ప్రచారం కూడా ప్రారంభిస్తారని చెప్పి టీడీపీకి సంబంధించిన నాయకులు చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా కుప్పంతో పాటు హిందూపురం నియోజకవర్గాన్ని వైసీపీ టార్గెట్ చేసిందని చెప్పవచ్చు. రాష్ట్రంలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురం కానీ చంద్రబాబు పోటీ చేసే కుప్పంతో పాటు హిందూపురం ఈ మూడు ప్రధానంగా వైసీపీ నేతలు టార్గెట్ చేస్తూ టీడీపీ అభ్యర్థులను ఓడించడానికి రంగంలోకి దింపిన పరిస్థితి. తాజాగా బీసీ అస్త్రం ఏదైతే ఉందో బాలకృష్ణ పైన ప్రయోగించే బీసీ అస్త్రం ఫలిస్తుందా లేదా అని చూడాలి. లేకపోతే బాలకృష్ణ ఈ బీసీ అస్త్రం మిగతా అన్నింటినీ తొలగించుకుంటూ హ్యాట్రిక్ విజయం సాధించాలని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. మొత్తానికి హీట్ ఏదైతే ఉందో సమ్మర్ హీట్ కాస్త హిందూపురంలో పొలిటికల్ హీట్ లేపిందని చెప్పవచ్చు. వర్గాలపై ఫోకస్ పెట్టింది. బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురంలోనూ ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ ఆదేశాలతో కుప్పంతో పాటు హిందూపురంలోనూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరుస పర్యటనలు చేస్తున్నారు. ముఖ్య నేతలతో ప్రచారం చేయించేందుకు ప్లాన్ చేస్తోంది వైసీపీ. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్రంలో గెలుపొందుతున్న నియోజకవర్గాల్లో హిందూపురం నియోజకవర్గం ఒకటి. పార్టీ వ్యవస్థాపకుడైన నందమూరి ఎన్టీ రామారావు స్వయంగా హిందూపురంలో గెలుపొంది విజయం సాధించాడు. ఆ తర్వాత తనకంటూ హిందూపురం నియోజకవర్గంలో ఒక ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నది నందమూరి కుటుంబం. ఎన్టీఆర్ తర్వాత నందమూరి హరికృష్ణ బాలకృష్ణ ఈ నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించిన పరిస్థితి ఉంది. 2019 వైసీపీ వేవులోనూ అంత వేవులోను తట్టుకొని నిలబడిన బాలకృష్ణ గతం కంటే ఎక్కువ మెజార్టీతో గెలుపొందిన పరిస్థితి. మూడవసారి కూడా తన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టిపోతున్నా అంటూ బాలకృష్ణ ఇప్పటికే తన ఎవరైతే ఉన్నారో కార్యకర్తల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అన్నిటికీ బుద్ధి చెప్పేలా, టీడీపీకి బుద్ధి చెప్పేలా, టీడీపీ కంచకోటను బద్దలు కొట్టేలా వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు కదుపుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఇన్ఛార్జ్ మంత్రి అలాగే రీజనల్ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో హిందూపురంపై ప్రత్యేక దృష్టి పెద్దిరెడ్డి సాధించిన పరిస్థితి. దాదాపుగా 2 నెలల క్రితం దాదాపు 10 రోజుల పాటు హిందూపురంలో మకాం వేసి ప్రతి మండలంలో అందరూ కార్యకర్తలు ఏకం చేసి ఒకే తాటిపై తెచ్చి వైసీపీ ఏదైతే ఉందో ఈసారి ఎలాగైనా జెండా పాతాలంటూ కార్యకర్తల్లో ఒక నూతన ఉత్తేజం తెచ్చే చేసిన పరిస్థితి పెద్దిరెడ్డితో ఉంది. ప్రస్తుతం ఏదైతే ఉందో హిందూపురంలో బాలకృష్ణను ఢీ కొట్టేందుకు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కురబ
దీపికను తెరపైకి తెచ్చారు. గతంలో ఇక్బాల్ అలాగే మిగతా నాయకులు పోటీ చేసినప్పటికీ బాలకృష్ణ పైన విజయం సాధించకపోవడంతో ఈసారి బీసీ ఆస్థాని ప్రధానంగా తెరపైకి తెచ్చిన పరిస్థితి ఉంది. కురబ దీపిక ఇప్పటికే ఎవరైతే ఉన్నారో హిందూపురం సంబంధించి వైసీపీలో ఉన్న గ్రూపులు సంబంధించిన నాయకుల మధ్య సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. తాజాగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మార్పుతో మొత్తం ఏదైతే ఉందో ప్రధానంగా వ్యతిరేక వర్గంగా ఉన్న నవీన్ నిచ్చలు కూడా ఏకతాటిపై తెచ్చిన పరిస్థితి. పెద్దిరెడ్డి ఎలాగైనా ఈసారి ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి హిందూపూర్ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయాలని చూస్తున్నాడు. ఒకవైపు బాలకృష్ణ వేస్తున్న ఎత్తులకు పైఎత్తులు వేస్తూ టీడీపీ నాయకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. గత 2014 2019 ఓటమికి గల కారణాలను ప్రధానంగా బాలకృష్ణ చిలముత్తూరు నేపాక్షి మండలాల్లో బాలకృష్ణకి సంబంధించిన వర్గం బలంగా ఉంది, ఎందుకుంది, వాళ్ళు ఏ కారణం చేత టీడీపీ వెంట ఉన్నారనే ఒక విశ్లేషకమైన ఏదైతే ఉందో డేటా తయారు చేసి దానికి అనుగుణంగా ప్రణాళిక వైసీపీ రూపొందించిన పరిస్థితి. ఎటువంటి పరిస్థితుల్లో 2024 జరుగుతున్న ఎలక్షన్ లో హిందూపూర్ నియోజకవర్గం కేవలం చేసుకుంటామని వైసీపీ నేతలు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. ఏదేపటికి తాను హ్యాట్రిక్ విజయం సాధించాలని బాలకృష్ణ ఒకవైపు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి వచ్చిన సమయంలో పర్యటించి అక్కడున్న మూడు మండలాల చిలమత్తూరు లేపాక్షి హిందూపూర్ మున్సిపాలిటీ టీడీపీ కార్యకర్తలతో సమావేశమైన పరిస్థితి, తాను అండుగా ఉంటానని చెప్పి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ వైసీపీ నేతలు ఇవన్నీ తిప్పి కొడుతూ తమ ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దాదాపుగా హిందూపురం అభివృద్ధి చెందింది, వైసీపీలో చాలా మంది ఎవరు ఉన్నారో వీరంతా ఏకతాటిపైకి వచ్చి ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో విజయం సాధిస్తారని చెప్తున్న పరిస్థితి ఉంది. తాజాగా కురుబ దీపిక పేరు ప్రకటించినప్పటి నుండి ఇప్పటి వరకు హిందూపుర నియోజకవర్గం మొత్తం పర్యటిస్తూ కార్యకర్తలు ఉత్తేజం నింపుతున్న పరిస్థితి. మరోవైపు బాలకృష్ణ ఇంకా ఎన్నికలకు 40 రోజుల సమయం ఉన్నప్పటికీ హిందూపురకు వచ్చిన పరిస్థితి లేదు. 2 నెలల కింద వచ్చి కార్యకర్తలతో సమావేశం నిర్వహించినప్పటికీ ఎన్నికల వేడి ఉన్న సమయంలో బాలకృష్ణ ఇంకా వేచి చూసే ధోరణిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒక సమయం ముహూర్తం చూసుకుని బాలకృష్ణ కూడా ఈ నెలలో తన ప్రచారం కూడా ప్రారంభిస్తారని చెప్పి టీడీపీకి సంబంధించిన నాయకులు చెబుతున్న పరిస్థితి. ప్రధానంగా కుప్పంతో పాటు హిందూపురం నియోజకవర్గాన్ని వైసీపీ టార్గెట్ చేసిందని చెప్పవచ్చు. రాష్ట్రంలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురం కానీ చంద్రబాబు పోటీ చేసే కుప్పంతో పాటు హిందూపురం ఈ మూడు ప్రధానంగా వైసీపీ నేతలు టార్గెట్ చేస్తూ టీడీపీ అభ్యర్థులను ఓడించడానికి రంగంలోకి దింపిన పరిస్థితి. తాజాగా బీసీ అస్త్రం ఏదైతే ఉందో బాలకృష్ణ పైన ప్రయోగించి బీసీ అస్త్రం ఫలిస్తుందా లేదా అని చూడాలి. లేకపోతే బాలకృష్ణ ఈ బీసీ అస్త్రం మిగతా అన్నింటినీ తొలగించుకుంటూ హ్యాట్రిక్ విజయం సాధించాలని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మొత్తానికి హీట్ ఏదైతే ఉందో సమ్మర్ హీట్ కాస్త హిందూపురంలో పొలిటికల్ హీట్ లేపిందని చెప్పవచ్చు. కెమెరాస్తో శ్రీనివాస్ ఎన్టీ వర్గాలపై ఫోకస్ పెట్టింది. బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురంలోనూ ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ ఆదేశాలతో కుప్పంతో పాటు హిందూపురంలోనూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరుస పర్యటనలు చేస్తున్నారు. ముఖ్య నేతలతో ప్రచారం చేయించేందుకు ప్లాన్ చేస్తోంది వైసీపీ. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్రంలో గెలుపొందుతున్న నియోజకవర్గాల్లో హిందూపురం నియోజకవర్గం ఒకటి. పార్టీ వ్యవస్థాపకుడైన నందమూరి ఎన్టీ రామారావు స్వయంగా హిందూపురంలో గెలుపొంది విజయం సాధించాడు. ఆ తర్వాత తనకంటూ హిందూపురం నియోజకవర్గంలో ఒక ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నది నందమూరి కుటుంబం. ఎన్టీఆర్ తర్వాత నందమూరి హరికృష్ణ బాలకృష్ణ ఈ నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించిన పరిస్థితి ఉంది. 2019 వైసీపీ వేవులోనూ అంత వేవులోనూ తట్టుకొని నిలబడిన బాలకృష్ణ గతం కంటే ఎక్కువ మెజార్టీతో గెలుపొందిన పరిస్థితి. మూడవసారి కూడా తన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టిపోతున్నా అంటూ బాలకృష్ణ ఇప్పటికే తన ఎవరైతే ఉన్నారో కార్యకర్తల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అన్నిటికీ బుద్ధి చెప్పేలా, టీడీపీకి బుద్ధి చెప్పేలా, టీడీపీ కంచకోటను బద్దలు కొట్టేలా వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు కదుపుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఇన్ఛార్జ్ మంత్రి అలాగే రీజనల్ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో హిందూపురంపై ప్రత్యేక దృష్టి పెద్దిరెడ్డి సారించిన పరిస్థితి. దాదాపుగా 2 నెలల క్రితం దాదాపు 10 రోజుల పాటు హిందూపురంలో మకాం వేసి ప్రతి మండలంలో అందరూ కార్యకర్తలు ఏకం చేసి ఒకే తాటిపై తెచ్చి వైసీపీ ఏదైతే ఉందో ఈసారి ఎలాగైనా జెండా పాతాలంటూ కార్యకర్తల్లో ఒక నూతన ఉత్తేజం తెచ్చే చేసిన పరిస్థితి పెద్దిరెడ్డితో ఉంది. ప్రస్తుతం ఏదైతే ఉందో హిందూపురంలో బాలకృష్ణను ఢీ కొట్టేందుకు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కురబ
దీపికను తెరపైకి తెచ్చారు. గతంలో ఇక్బాల్ అలాగే మిగతా నాయకులు పోటీ చేసినప్పటికీ బాలకృష్ణ పైన విజయం సాధించకపోవడంతో ఈసారి బీసీ ఆస్థాని ప్రధానంగా తెరపైకి తెచ్చిన పరిస్థితి ఉంది. కురబ దీపిక ఇప్పటికే ఎవరైతే ఉన్నారో హిందూపురం సంబంధించి వైసీపీలో ఉన్న గ్రూపులు సంబంధించిన నాయకుల మధ్య సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. తాజాగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మార్పుతో మొత్తం ఏదైతే ఉందో ప్రధానంగా వ్యతిరేక వర్గంగా ఉన్న నవీన్ ఇచ్చలు కూడా ఏకతాటిపై తెచ్చిన పరిస్థితి. పెద్దిరెడ్డి ఎలాగైనా ఈసారి ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి హిందూపూర్ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయాలని చూస్తున్నాడు. ఒకవైపు బాలకృష్ణ వేస్తున్న ఎత్తులకు పైహెత్తులు వేస్తూ టీడీపీ నాయకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. గత 2014 2019 ఓటమికి గల కారణాలను ప్రధానంగా బాలకృష్ణ చిలముత్తూరు నేపాక్షి మండలాల్లో బాలకృష్ణకి సంబంధించిన వర్గం బలంగా ఉంది, ఎందుకుంది, వాళ్ళు ఏ కారణం చేత టీడీపీ వెంట ఉన్నారనే ఒక విశ్లేషకమైన ఏదైతే ఉందో డేటా తయారు చేసి దానికి అనుగుణంగా ప్రణాళికలు వైసీపీ రూపొందించిన పరిస్థితి. ఎటువంటి పరిస్థితుల్లో 2024 జరుగుతున్న ఎలక్షన్లో హిందూపూర్ నియోజకవర్గం కీలకం చేసుకుంటామని వైసీపీ నేతలు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. ఏదేపాటికి తాను హ్యాట్రిక్ విజయం సాధించాలని బాలకృష్ణ ఒకవైపు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి వచ్చిన సమయంలో పర్యటించి అక్కడున్న మూడు మండలాల చిలమత్తూరు లేపాక్షి హిందూపూర్ మున్సిపాలిటీ టీడీపీ కార్యకర్తలతో సమావేశమైన పరిస్థితి, తాను అండుగా ఉంటానని చెప్పి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ వైసీపీ నేతలు ఇవి అన్ని తిప్పి కొడుతూ తమ ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా హిందూపురం అభివృద్ధి చెందింది, వైసీపీలో చాలా మంది ఎవరో ఉన్నారో వీరంతా ఏకతాటిపైకి వచ్చి ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో విజయం సాధిస్తారని చెప్తున్న పరిస్థితి ఉంది. తాజాగా కురుబ దీపిక పేరు ప్రకటించినప్పటి నుండి ఇప్పటి వరకు హిందూపురం నియోజకవర్గం మొత్తం పర్యటిస్తూ కార్యకర్తలు ఉత్తేజం నింపుతున్న పరిస్థితి. మరోవైపు బాలకృష్ణ ఇంకా ఎన్నికలకు 40 రోజుల సమయం ఉన్నప్పటికీ హిందూపురంకి వచ్చిన పరిస్థితి లేదు. 2 నెలల కింద వచ్చి కార్యకర్తలతో సమావేశం నిర్వహించినప్పటికీ ఎన్నికల వేడి ఉన్న సమయంలో బాలకృష్ణ ఇంకా వేచి చూసే దూరంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక సమయం ముహూర్తం చూసుకుని బాలకృష్ణ కూడా ఈ నెలలో తన ప్రచారం కూడా ప్రారంభిస్తారని చెప్పి టీడీపీకి సంబంధించిన నాయకులు చెబుతున్న పరిస్థితి. ప్రధానంగా కుప్పంతో పాటు హిందూపురం నియోజకవర్గాన్ని వైసీపీ టార్గెట్ చేసిందని చెప్పవచ్చు. రాష్ట్రంలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురం కానీ చంద్రబాబు పోటీ చేసే కుప్పంతో పాటు హిందూపురం ఈ మూడు ప్రధానంగా వైసీపీ నేతలు టార్గెట్ చేస్తూ టీడీపీ అభ్యర్థులను ఓడించడానికి రంగంలోకి దింపిన పరిస్థితి. తాజాగా బీసీ అస్త్రం ఏదైతే ఉందో బాలకృష్ణ పైన ప్రయోగించే బీసీ అస్త్రం ఫలిస్తుందా లేదా అని చూడాలి. లేకపోతే బాలకృష్ణ ఈ బీసీ అస్త్రం మిగతా అన్నింటినీ తొలగించుకుంటూ హ్యాట్రిక్ విజయం సాధించాలని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మొత్తానికి హీట్ ఏదైతే ఉందో సమ్మర్ హీట్ కాస్త హిందూపురంలో పొలిటికల్ హీట్ లేపిందని చెప్పవచ్చు. వర్గాలపై ఫోకస్ పెట్టింది. బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురంలోనూ ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ ఆదేశాలతో కుప్పంతో పాటు హిందూపురంలోనూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరుస పర్యటనలు చేస్తున్నారు. ముఖ్య నేతలతో ప్రచారం చేయించేందుకు ప్లాన్ చేస్తోంది వైసీపీ. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్రంలో గెలుపొందుతున్న నియోజకవర్గాల్లో హిందూపురం నియోజకవర్గం ఒకటి. పార్టీ వ్యవస్థాపకుడైన నందమూరి ఎన్టీ రామారావు స్వయంగా హిందూపురంలో గెలుపొంది విజయం సాధించాడు. ఆ తర్వాత తనకంటూ హిందూపురం నియోజకవర్గంలో ఒక ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నది నందమూరి కుటుంబం. ఎన్టీఆర్ తర్వాత నందమూరి హరికృష్ణ బాలకృష్ణ ఈ నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించిన పరిస్థితి ఉంది. 2019 వైసీపీ వేవులోనూ అంత వేవులోనూ తట్టుకొని నిలబడిన బాలకృష్ణ గతం కంటే ఎక్కువ మెజార్టీతో గెలుపొందిన పరిస్థితి. మూడవసారి కూడా తన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టిపోతున్నా అంటూ బాలకృష్ణ ఇప్పటికే తన ఎవరైతే ఉన్నారో కార్యకర్తల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అన్నిటికీ బుద్ధి చెప్పేలా, టీడీపీకి బుద్ధి చెప్పేలా, టీడీపీ కంచకోటను బద్దలు కొట్టేలా వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు కదుపుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఇన్ఛార్జ్ మంత్రి అలాగే రీజనల్ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో హిందూపురంపై ప్రత్యేక దృష్టి పెద్దిరెడ్డి సాధించిన పరిస్థితి. దాదాపుగా 2 నెలల క్రితం దాదాపు 10 రోజుల పాటు హిందూపురంలో మకాం వేసి ప్రతి మండలంలో అందరూ కార్యకర్తలు ఏకం చేసి ఒకే తాటిపై తెచ్చి వైసీపీ ఏదైతే ఉందో ఈసారి ఎలాగైనా జెండా పాతాలంటూ కార్యకర్తల్లో ఒక నూతన ఉత్తేజం తెచ్చే చేసిన పరిస్థితి పెద్దిరెడ్డితో ఉంది. ప్రస్తుతం ఏదైతే ఉందో హిందూపురంలో బాలకృష్ణను ఢీ కొట్టేందుకు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కురబ
దీపికను తెరపైకి తెచ్చారు. గతంలో ఇక్బాల్ అలాగే మిగతా నాయకులు పోటీ చేసినప్పటికి బాలకృష్ణ పైన విజయం సాధించకపోవడంతో ఈసారి బీసీ ఆస్థాని ప్రధానంగా తెరపైకి తెచ్చిన పరిస్థితి ఉంది. కురబ దీపిక ఇప్పటికే ఎవరైతే ఉన్నారో హిందూపురం సంబంధించి వైసీపీలో ఉన్న గ్రూపులు సంబంధించిన నాయకుల మధ్య సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. తాజాగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మార్పుతో మొత్తం ఏదైతే ఉందో ప్రధానంగా వ్యతిరేక వర్గంగా ఉన్న నవీన్ నిచ్చల్ కూడా ఏకతాటిపై తెచ్చిన పరిస్థితి. పెద్దిరెడ్డి ఎలాగైనా ఈసారి ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి హిందూపూర్ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయాలని చూస్తున్నాడు. ఒకవైపు బాలకృష్ణ వేస్తున్న ఎత్తులకు పైఎత్తులు వేస్తూ టీడీపీ నాయకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. గత 2014 2019లో ఓటమికి గల కారణాలను ప్రధానంగా బాలకృష్ణ చిలముత్తూరు నేపాక్షి మండలాల్లో బాలకృష్ణకి సంబంధించిన వర్గం బలంగా ఉంది, ఎందుకుంది, వాళ్ళు ఏ కారణం చేత టీడీపీ వెంట ఉన్నారనే ఒక విశ్లేషణాత్మకమైన ఏదైతే ఉందో డేటా తయారు చేసి దానికి అనుగుణంగా ప్రణాళికలు వైసీపీ రూపొందించిన పరిస్థితి. ఎటువంటి పరిస్థితుల్లో 2024లో జరుగుతున్న ఎలక్షన్లో హిందూపూర్ నియోజకవర్గం కేసం చేసుకుంటామని వైసీపీ నేతలు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ తాను హ్యాట్రిక్ విజయం సాధించాలని బాలకృష్ణ ఒకవైపు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి వచ్చిన సమయంలో పర్యటించి అక్కడున్న మూడు మండల చిలమత్తూరు లేపాక్షి హిందూపూర్ మున్సిపాలిటీ టీడీపీ కార్యకర్తలతో సమావేశమైన పరిస్థితి, తాను అండుగా ఉంటానని చెప్పి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ వైసీపీ నేతలు ఇవన్నీ తిప్పి కొడుతూ తమ ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దాదాపుగా హిందూపురం అభివృద్ధి చెందింది, వైసీపీలో చాలా మంది ఎవరో ఉన్నారో వీరంతా ఏకతాటిపైకి వచ్చి ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో విజయం సాధిస్తారని చెప్తున్న పరిస్థితి ఉంది. తాజాగా కురుబ దీపిక పేరు ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు హిందూపురం నియోజకవర్గం మొత్తం పర్యటిస్తూ కార్యకర్తలు ఉత్తేజం నింపుతున్న పరిస్థితి. మరోవైపు బాలకృష్ణ ఇంకా ఎన్నికలకు 40 రోజుల సమయం ఉన్నప్పటికీ హిందూపురంకి వచ్చిన పరిస్థితి లేదు. 2 నెలల కింద వచ్చి కార్యకర్తలతో సమావేశం నిర్వహించినప్పటికీ ఎన్నికల వేడి ఉన్న సమయంలో బాలకృష్ణ ఇంకా వేచి చూసే దూరంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒక సమయం ముహూర్తం చూసుకుని బాలకృష్ణ కూడా ఈ నెలలో తన ప్రచారం కూడా ప్రారంభిస్తారని చెప్పి టీడీపీకి సంబంధించిన నాయకులు చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా కుప్పంతో పాటు హిందూపురం నియోజకవర్గాన్ని వైసీపీ టార్గెట్ చేసిందని చెప్పవచ్చు. రాష్ట్రంలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురం కానీ చంద్రబాబు పోటీ చేసే కుప్పంతో పాటు హిందూపురం ఈ మూడు ప్రధానంగా వైసీపీ నేతలు టార్గెట్ చేస్తూ టీడీపీ అభ్యర్థులను ఓడించడానికి రంగంలోకి దింపిన పరిస్థితి. తాజాగా బీసీ అస్త్రం ఏదైతే ఉందో బాలకృష్ణ పైన ప్రయోగించే బీసీ అస్త్రం ఫలిస్తుందా లేదా అని చూడాలి. లేకపోతే బాలకృష్ణ ఈ బీసీ అస్త్రం మిగతా అన్నింటినీ తొలగించుకుంటూ హ్యాట్రిక్ విజయం సాధించాలని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. మొత్తానికి హీట్ ఏదైతే ఉందో సమ్మర్ హీట్ కాస్త హిందూపురంలో పొలిటికల్ హీట్ లేపిందని చెప్పవచ్చు. వర్గాలపై ఫోకస్ పెట్టింది. బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురంలోనూ ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ ఆదేశాలతో కుప్పంతో పాటు హిందూపురంలోనూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరుస పర్యటనలు చేస్తున్నారు. ముఖ్య నేతలతో ప్రచారం చేయించేందుకు ప్లాన్ చేస్తోంది వైసీపీ. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్రంలో గెలుపొందుతున్న నియోజకవర్గాల్లో హిందూపురం నియోజకవర్గం ఒకటి. పార్టీ వ్యవస్థాపకుడైన నందమూరి ఎన్టీ రామారావు స్వయంగా హిందూపురంలో గెలుపొంది విజయం సాధించాడు. ఆ తర్వాత తనకంటూ హిందూపురం నియోజకవర్గంలో ఒక ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నది నందమూరి కుటుంబం. ఎన్టీఆర్ తర్వాత నందమూరి హరికృష్ణ బాలకృష్ణ ఈ నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించిన పరిస్థితి ఉంది. 2019 వైసీపీ వేవులోనూ అంత వేవులోను తట్టుకొని నిలబడిన బాలకృష్ణ గతం కంటే ఎక్కువ మెజార్టీతో గెలుపొందిన పరిస్థితి. మూడవసారి కూడా తన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టిపోతున్నా అంటూ బాలకృష్ణ ఇప్పటికే తన ఎవరైతే ఉన్నారో కార్యకర్తల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అన్నిటికీ బుద్ధి చెప్పేలా, టీడీపీకి బుద్ధి చెప్పేలా, టీడీపీ కంచకోటను బద్దలు కొట్టేలా వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు కదుపుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఇన్ఛార్జ్ మంత్రి అలాగే రీజనల్ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో హిందూపురంపై ప్రత్యేక దృష్టి పెద్దిరెడ్డి సాధించిన పరిస్థితి. దాదాపుగా 2 నెలల క్రితం దాదాపు 10 రోజుల పాటు హిందూపురంలో మకాం వేసి ప్రతి మండలంలో అందరూ కార్యకర్తలు ఏకం చేసి ఒకే తాటిపై తెచ్చి వైసీపీ ఏదైతే ఉందో ఈసారి ఎలాగైనా జెండా పాతాలంటూ కార్యకర్తల్లో ఒక నూతన ఉత్తేజం తెచ్చే చేసిన పరిస్థితి పెద్దిరెడ్డితో ఉంది. ప్రస్తుతం ఏదైతే ఉందో హిందూపురంలో బాలకృష్ణను ఢీ కొట్టేందుకు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కురబ
దీపికను తెరపైకి తెచ్చారు. గతంలో ఇక్బాల్ అలాగే మిగతా నాయకులు పోటీ చేసినప్పటికీ బాలకృష్ణ పైన విజయం సాధించకపోవడంతో ఈసారి బీసీ ఆస్థాని ప్రధానంగా తెరపైకి తెచ్చిన పరిస్థితి ఉంది. కురబ దీపిక ఇప్పటికే ఎవరైతే ఉన్నారో హిందూపురం సంబంధించి వైసీపీలో ఉన్న గ్రూపులు సంబంధించిన నాయకుల మధ్య సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. తాజాగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మార్పుతో మొత్తం ఏదైతే ఉందో ప్రధానంగా వ్యతిరేక వర్గంగా ఉన్న నవీన్ నిచ్చలు కూడా ఏకతాటిపై తెచ్చిన పరిస్థితి. పెద్దిరెడ్డి ఎలాగైనా ఈసారి ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి హిందూపూర్ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయాలని చూస్తున్నాడు. ఒకవైపు బాలకృష్ణ వేస్తున్న ఎత్తులకు పైఎత్తులు వేస్తూ టీడీపీ నాయకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. గత 2014 2019 ఓటమికి గల కారణాలను ప్రధానంగా బాలకృష్ణ చిలముత్తూరు నేపాక్షి మండలాల్లో బాలకృష్ణకి సంబంధించిన వర్గం బలంగా ఉంది, ఎందుకుంది, వాళ్ళు ఏ కారణం చేత టీడీపీ వెంట ఉన్నారనే ఒక విశ్లేషకమైన ఏదైతే ఉందో డేటా తయారు చేసి దానికి అనుగుణంగా ప్రణాళిక వైసీపీ రూపొందించిన పరిస్థితి. ఎటువంటి పరిస్థితుల్లో 2024 జరుగుతున్న ఎలక్షన్ లో హిందూపూర్ నియోజకవర్గం కేవీఎం చేసుకుంటామని వైసీపీ నేతలు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. ఏదేపటికి తాను హ్యాట్రిక్ విజయం సాధించాలని బాలకృష్ణ ఒకవైపు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి వచ్చిన సమయంలో పర్యటించి అక్కడున్న మూడు మండలాల చిలమత్తూరు లేపాక్షి హిందూపూర్ మున్సిపాలిటీ టీడీపీ కార్యకర్తలతో సమావేశమైన పరిస్థితి, తాను అండుగా ఉంటానని చెప్పి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ వైసీపీ నేతలు ఇవి అన్ని తిప్పి కొడుతూ తమ ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దాదాపుగా హిందూపురం అభివృద్ది చెందింది, వైసీపీలో చాలా మంది ఎవరు ఉన్నారో వీరంతా ఏకతాటిపైకి వచ్చి ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో విజయం సాధిస్తారని చెప్తున్న పరిస్థితి ఉంది. తాజాగా కురుబ దీపిక పేరు ప్రకటించినప్పటి నుండి ఇప్పటి వరకు హిందూపుర నియోజకవర్గం మొత్తం పర్యటిస్తూ కార్యకర్తలు ఉత్తేజం నింపుతున్న పరిస్థితి. మరోవైపు బాలకృష్ణ ఇంకా ఎన్నికలకు 40 రోజుల సమయం ఉన్నప్పటికీ హిందూపురకు వచ్చిన పరిస్థితి లేదు. 2 నెలల కింద వచ్చి కార్యకర్తలతో సమావేశం నిర్వహించినప్పటికీ ఎన్నికల వేడి ఉన్న సమయంలో బాలకృష్ణ ఇంకా వేచి చూసే దూరంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒక సమయం ముహూర్తం చూసుకుని బాలకృష్ణ కూడా ఈ నెలలో తన ప్రచారం కూడా ప్రారంభిస్తారని చెప్పి టీడీపీకి సంబంధించిన నాయకులు చెబుతున్న పరిస్థితి. ప్రధానంగా కుప్పంతో పాటు హిందూపురం నియోజకవర్గాన్ని వైసీపీ టార్గెట్ చేసిందని చెప్పవచ్చు. రాష్ట్రంలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురం కానీ చంద్రబాబు పోటీ చేసే కుప్పంతో పాటు హిందూపురం ఈ మూడు ప్రధానంగా వైసీపీ నేతలు టార్గెట్ చేస్తూ టీడీపీ అభ్యర్థులను ఓడించడానికి రంగంలోకి దింపిన పరిస్థితి. తాజాగా బీసీ అస్త్రం ఏదైతే ఉందో బాలకృష్ణ పైన ప్రయోగించి బీసీ అస్త్రం ఫలిస్తుందా లేదా అని చూడాలి. లేకపోతే బాలకృష్ణ ఈ బీసీ అస్త్రం మిగతా అన్నింటినీ తొలగించుకుంటూ హ్యాట్రిక్ విజయం సాధించాలని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మొత్తానికి హీట్ ఏదైతే ఉందో సమ్మర్ హీట్ కాస్త హిందూపురంలో పొలిటికల్ హీట్ లేపిందని చెప్పవచ్చు. కెమెరాస్తో శ్రీనివాస్ ఎన్టీ వర్గాలపై ఫోకస్ పెట్టింది. బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురంలోనూ ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ ఆదేశాలతో కుప్పంతో పాటు హిందూపురంలోనూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరుస పర్యటనలు చేస్తున్నారు. ముఖ్య నేతలతో ప్రచారం చేయించేందుకు ప్లాన్ చేస్తోంది వైసీపీ. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్రంలో గెలుపొందుతున్న నియోజకవర్గాల్లో హిందూపురం నియోజకవర్గం ఒకటి. పార్టీ వ్యవస్థాపకుడైన నందమూరి ఎన్టీ రామారావు స్వయంగా హిందూపురంలో గెలుపొంది విజయం సాధించాడు. ఆ తర్వాత తనకంటూ హిందూపురం నియోజకవర్గంలో ఒక ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నది నందమూరి కుటుంబం. ఎన్టీఆర్ తర్వాత నందమూరి హరికృష్ణ బాలకృష్ణ ఈ నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించిన పరిస్థితి ఉంది. 2019 వైసీపీ వేవులోనూ అంత వేవులోనూ తట్టుకొని నిలబడిన బాలకృష్ణ గతం కంటే ఎక్కువ మెజార్టీతో గెలుపొందిన పరిస్థితి. మూడవసారి కూడా తన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టిపోతున్నా అంటూ బాలకృష్ణ ఇప్పటికే తన ఎవరైతే ఉన్నారో కార్యకర్తల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అన్నిటికీ బుద్ధి చెప్పేలా, టీడీపీకి బుద్ధి చెప్పేలా, టీడీపీ కంచకోటను బద్దలు కొట్టేలా వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు కదుపుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఇన్ఛార్జ్ మంత్రి అలాగే రీజనల్ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో హిందూపురంపై ప్రత్యేక దృష్టి పెద్దిరెడ్డి సారించిన పరిస్థితి. దాదాపుగా 2 నెలల క్రితం దాదాపు 10 రోజుల పాటు హిందూపురంలో మకాం వేసి ప్రతి మండలంలో అందరూ కార్యకర్తలు ఏకం చేసి ఒకే తాటిపై తెచ్చి వైసీపీ ఏదైతే ఉందో ఈసారి ఎలాగైనా జెండా పాతాలంటూ కార్యకర్తల్లో ఒక నూతన ఉత్తేజం తెచ్చే చేసిన పరిస్థితి పెద్దిరెడ్డితో ఉంది. ప్రస్తుతం ఏదైతే ఉందో హిందూపురంలో బాలకృష్ణను ఢీ కొట్టేందుకు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కురబ
దీపికను తెరపైకి తెచ్చారు. గతంలో ఇక్బాల్ అలాగే మిగతా నాయకులు పోటీ చేసినప్పటికీ బాలకృష్ణ పైన విజయం సాధించకపోవడంతో ఈసారి బీసీ ఆస్థాని ప్రధానంగా తెరపైకి తెచ్చిన పరిస్థితి ఉంది. కురబ దీపిక ఇప్పటికే ఎవరైతే ఉన్నారో హిందూపురం సంబంధించి వైసీపీలో ఉన్న గ్రూపులు సంబంధించిన నాయకుల మధ్య సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. తాజాగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మార్పుతో మొత్తం ఏదైతే ఉందో ప్రధానంగా వ్యతిరేక వర్గంగా ఉన్న నవీన్ ఇచ్చలు కూడా ఏకతాటిపై తెచ్చిన పరిస్థితి. పెద్దిరెడ్డి ఎలాగైనా ఈసారి ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి హిందూపూర్ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయాలని చూస్తున్నాడు. ఒకవైపు బాలకృష్ణ వేస్తున్న ఎత్తులకు పైహెత్తులు వేస్తూ టీడీపీ నాయకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. గత 2014 2019 ఓటమికి గల కారణాలను ప్రధానంగా బాలకృష్ణ చిలముత్తూరు నేపాక్షి మండలాల్లో బాలకృష్ణకి సంబంధించిన వర్గం బలంగా ఉంది, ఎందుకుంది, వాళ్ళు ఏ కారణం చేత టీడీపీ వెంట ఉన్నారనే ఒక విశ్లేషకమైన ఏదైతే ఉందో డేటా తయారు చేసి దానికి అనుగుణంగా ప్రణాళికలు వైసీపీ రూపొందించిన పరిస్థితి. ఎటువంటి పరిస్థితుల్లో 2024 జరుగుతున్న ఎలక్షన్లో హిందూపూర్ నియోజకవర్గం కీలకం చేసుకుంటామని వైసీపీ నేతలు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. ఏదేపాటికి తాను హ్యాట్రిక్ విజయం సాధించాలని బాలకృష్ణ ఒకవైపు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి వచ్చిన సమయంలో పర్యటించి అక్కడున్న మూడు మండలాల చిలమత్తూరు లేపాక్షి హిందూపూర్ మున్సిపాలిటీ టీడీపీ కార్యకర్తలతో సమావేశమైన పరిస్థితి, తాను అండుగా ఉంటానని చెప్పి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ వైసీపీ నేతలు ఇవి అన్ని తిప్పి కొడుతూ తమ ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా హిందూపురం అభివృద్ధి చెందింది, వైసీపీలో చాలా మంది ఎవరో ఉన్నారో వీరంతా ఏకతాటిపైకి వచ్చి ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో విజయం సాధిస్తారని చెప్తున్న పరిస్థితి ఉంది. తాజాగా కురుబ దీపిక పేరు ప్రకటించినప్పటి నుండి ఇప్పటి వరకు హిందూపురం నియోజకవర్గం మొత్తం పర్యటిస్తూ కార్యకర్తలు ఉత్తేజం నింపుతున్న పరిస్థితి. మరోవైపు బాలకృష్ణ ఇంకా ఎన్నికలకు 40 రోజుల సమయం ఉన్నప్పటికీ హిందూపురంకి వచ్చిన పరిస్థితి లేదు. 2 నెలల కింద వచ్చి కార్యకర్తలతో సమావేశం నిర్వహించినప్పటికీ ఎన్నికల వేడి ఉన్న సమయంలో బాలకృష్ణ ఇంకా వేచి చూసే దూరంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక సమయం ముహూర్తం చూసుకుని బాలకృష్ణ కూడా ఈ నెలలో తన ప్రచారం కూడా ప్రారంభిస్తారని చెప్పి టీడీపీకి సంబంధించిన నాయకులు చెబుతున్న పరిస్థితి. ప్రధానంగా కుప్పంతో పాటు హిందూపురం నియోజకవర్గాన్ని వైసీపీ టార్గెట్ చేసిందని చెప్పవచ్చు. రాష్ట్రంలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురం కానీ చంద్రబాబు పోటీ చేసే కుప్పంతో పాటు హిందూపురం ఈ మూడు ప్రధానంగా వైసీపీ నేతలు టార్గెట్ చేస్తూ టీడీపీ అభ్యర్థులను ఓడించడానికి రంగంలోకి దింపిన పరిస్థితి. తాజాగా బీసీ అస్త్రం ఏదైతే ఉందో బాలకృష్ణ పైన ప్రయోగించే బీసీ అస్త్రం ఫలిస్తుందా లేదా అని చూడాలి. లేకపోతే బాలకృష్ణ ఈ బీసీ అస్త్రం మిగతా అన్నింటినీ తొలగించుకుంటూ హ్యాట్రిక్ విజయం సాధించాలని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మొత్తానికి హీట్ ఏదైతే ఉందో సమ్మర్ హీట్ కాస్త హిందూపురంలో పొలిటికల్ హీట్ లేపిందని చెప్పవచ్చు. వర్గాలపై ఫోకస్ పెట్టింది. బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురంలోనూ ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ ఆదేశాలతో కుప్పంతో పాటు హిందూపురంలోనూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరుస పర్యటనలు చేస్తున్నారు. ముఖ్య నేతలతో ప్రచారం చేయించేందుకు ప్లాన్ చేస్తోంది వైసీపీ. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్రంలో గెలుపొందుతున్న నియోజకవర్గాల్లో హిందూపురం నియోజకవర్గం ఒకటి. పార్టీ వ్యవస్థాపకుడైన నందమూరి ఎన్టీ రామారావు స్వయంగా హిందూపురంలో గెలుపొంది విజయం సాధించాడు. ఆ తర్వాత తనకంటూ హిందూపురం నియోజకవర్గంలో ఒక ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నది నందమూరి కుటుంబం. ఎన్టీఆర్ తర్వాత నందమూరి హరికృష్ణ బాలకృష్ణ ఈ నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించిన పరిస్థితి ఉంది. 2019 వైసీపీ వేవులోనూ అంత వేవులోనూ తట్టుకొని నిలబడిన బాలకృష్ణ గతం కంటే ఎక్కువ మెజార్టీతో గెలుపొందిన పరిస్థితి. మూడవసారి కూడా తన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టిపోతున్నా అంటూ బాలకృష్ణ ఇప్పటికే తన ఎవరైతే ఉన్నారో కార్యకర్తల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అన్నిటికీ బుద్ధి చెప్పేలా, టీడీపీకి బుద్ధి చెప్పేలా, టీడీపీ కంచకోటను బద్దలు కొట్టేలా వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు కదుపుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఇన్ఛార్జ్ మంత్రి అలాగే రీజనల్ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో హిందూపురంపై ప్రత్యేక దృష్టి పెద్దిరెడ్డి సాధించిన పరిస్థితి. దాదాపుగా 2 నెలల క్రితం దాదాపు 10 రోజుల పాటు హిందూపురంలో మకాం వేసి ప్రతి మండలంలో అందరూ కార్యకర్తలు ఏకం చేసి ఒకే తాటిపై తెచ్చి వైసీపీ ఏదైతే ఉందో ఈసారి ఎలాగైనా జెండా పాతాలంటూ కార్యకర్తల్లో ఒక నూతన ఉత్తేజం తెచ్చే చేసిన పరిస్థితి పెద్దిరెడ్డితో ఉంది. ప్రస్తుతం ఏదైతే ఉందో హిందూపురంలో బాలకృష్ణను ఢీ కొట్టేందుకు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కురబ దీపికను తెరపైకి తెచ్చారు. గతంలో ఇక్బాల్ అలాగే మిగతా నాయకులు పోటీ చేసినప్పటికీ బాలకృష్ణ పైన విజయం సాధించకపోవడంతో ఈసారి బీసీ ఆస్థాని
ప్రధానంగా తెరపైకి తెచ్చిన పరిస్థితి ఉంది. కురబ దీపిక ఇప్పటికే ఎవరైతే ఉన్నారో హిందూపురం సంబంధించి వైసీపీలో ఉన్న గ్రూపులు సంబంధించిన నాయకుల మధ్య సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. తాజాగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మార్పుతో మొత్తం ఏదైతే ఉందో ప్రధానంగా వ్యతిరేక వర్గంగా ఉన్న నవీన్ నిచ్చల్ కూడా ఏకతాటిపై తెచ్చిన పరిస్థితి. పెద్దిరెడ్డి ఎలాగైనా ఈసారి ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి హిందూపూర్ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయాలని చూస్తున్నాడు. ఒకవైపు బాలకృష్ణ వేస్తున్న ఎత్తులకు పైహెత్తులు వేస్తూ టీడీపీ నాయకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. గత 2014 2019లో ఓటమికి గల కారణాలను ప్రధానంగా బాలకృష్ణ చిలముత్తూరు నేపాక్షి మండలాల్లో బాలకృష్ణకి సంబంధించిన వర్గం బలంగా ఉంది, ఎందుకుంది, వాళ్ళు ఏ కారణం చేత టీడీపీ వెంట ఉన్నారనే ఒక విశ్లేషణాత్మకమైన ఏదైతే ఉందో డేటా తయారు చేసి దానికి అనుగుణంగా ప్రణాళికలు వైసీపీ రూపొందించిన పరిస్థితి. ఎటువంటి పరిస్థితుల్లో 2024లో జరుగుతున్న ఎలక్షన్లో హిందూపూర్ నియోజకవర్గం కేసం చేసుకుంటామని వైసీపీ నేతలు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. ఏదేపటికీ తాను హ్యాట్రిక్ విజయం సాధించాలని బాలకృష్ణ ఒకవైపు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి వచ్చిన సమయంలో పర్యటించి అక్కడున్న మూడు మండల చిలమత్తూరు లేపాక్షి హిందూపూర్ మున్సిపాలిటీ టీడీపీ కార్యకర్తలతో సమావేశమైన పరిస్థితి, తాను అండుగా ఉంటానని చెప్పి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ వైసీపీ నేతలు ఇవన్నీ తిప్పి కొడుతూ తమ ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దాదాపుగా హిందూపురం అభివృద్ధి చెందింది, వైసీపీలో చాలా మంది ఎవరో ఉన్నారో వీరంతా ఏకతాటిపైకి వచ్చి ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో విజయం సాధిస్తారని చెప్తున్న పరిస్థితి ఉంది. తాజాగా కురుబ దీపిక పేరు ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు హిందూపురం నియోజకవర్గం మొత్తం పర్యటిస్తూ కార్యకర్తలు ఉత్తేజం నింపుతున్న పరిస్థితి. మరోవైపు బాలకృష్ణ ఇంకా ఎన్నికలకు 40 రోజుల సమయం ఉన్నప్పటికీ హిందూపురంకి వచ్చిన పరిస్థితి లేదు. 2 నెలల కింద వచ్చి కార్యకర్తలతో సమావేశం నిర్వహించినప్పటికీ ఎన్నికల వేడి ఉన్న సమయంలో బాలకృష్ణ ఇంకా వేచి చూసే దూరంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒక సమయం ముహూర్తం చూసుకుని బాలకృష్ణ కూడా ఈ నెలలో తన ప్రచారం కూడా ప్రారంభిస్తారని చెప్పి టీడీపీకి సంబంధించిన నాయకులు చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా కుప్పంతో పాటు హిందూపురం నియోజకవర్గాన్ని వైసీపీ టార్గెట్ చేసిందని చెప్పవచ్చు. రాష్ట్రంలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురం కానీ చంద్రబాబు పోటీ చేసే కుప్పంతో పాటు హిందూపురం ఈ మూడు ప్రధానంగా వైసీపీ నేతలు టార్గెట్ చేస్తూ టీడీపీ అభ్యర్థులను ఓడించడానికి రంగంలోకి దింపిన పరిస్థితి. తాజాగా బీసీ అస్త్రం ఏదైతే ఉందో బాలకృష్ణ పైన ప్రయోగించే బీసీ అస్త్రం ఫలిస్తుందా లేదా అని చూడాలి. లేకపోతే బాలకృష్ణ ఈ బీసీ అస్త్రం మిగతా అన్నింటినీ తొలగించుకుంటూ హ్యాట్రిక్ విజయం సాధించాలని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. మొత్తానికి హీట్ ఏదైతే ఉందో సమ్మర్ హీట్ కాస్త హిందూపురంలో పొలిటికల్ హీట్ లేపిందని చెప్పవచ్చు. వర్గాలపై ఫోకస్ పెట్టింది. బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురంలోనూ ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ ఆదేశాలతో కుప్పంతో పాటు హిందూపురంలోనూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరుస పర్యటనలు చేస్తున్నారు. ముఖ్య నేతలతో ప్రచారం చేయించేందుకు ప్లాన్ చేస్తోంది వైసీపీ. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్రంలో గెలుపొందుతున్న నియోజకవర్గాల్లో హిందూపురం నియోజకవర్గం ఒకటి. పార్టీ వ్యవస్థాపకుడైన నందమూరి ఎన్టీ రామారావు స్వయంగా హిందూపురంలో గెలుపొంది విజయం సాధించాడు. ఆ తర్వాత తనకంటూ హిందూపురం నియోజకవర్గంలో ఒక ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నది నందమూరి కుటుంబం. ఎన్టీఆర్ తర్వాత నందమూరి హరికృష్ణ బాలకృష్ణ ఈ నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించిన పరిస్థితి ఉంది. 2019 వైసీపీ వేవులోనూ అంత వేవులోను తట్టుకొని నిలబడిన బాలకృష్ణ గతం కంటే ఎక్కువ మెజార్టీతో గెలుపొందిన పరిస్థితి. మూడవసారి కూడా తన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టిపోతున్నా అంటూ బాలకృష్ణ ఇప్పటికే తన ఎవరైతే ఉన్నారో కార్యకర్తల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అన్నిటికీ బుద్ధి చెప్పేలా, టీడీపీకి బుద్ధి చెప్పేలా, టీడీపీ కంచకోటను బద్దలు కొట్టేలా వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు కదుపుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఇన్ఛార్జ్ మంత్రి అలాగే రీజనల్ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో హిందూపురంపై ప్రత్యేక దృష్టి పెద్దిరెడ్డి సాధించిన పరిస్థితి. దాదాపుగా 2 నెలల క్రితం దాదాపు 10 రోజుల పాటు హిందూపురంలో మకాం వేసి ప్రతి మండలంలో అందరూ కార్యకర్తలు ఏకం చేసి ఒకే తాటిపై తెచ్చి వైసీపీ ఏదైతే ఉందో ఈసారి ఎలాగైనా జెండా పాతాలంటూ కార్యకర్తల్లో ఒక నూతన ఉత్తేజం తెచ్చే చేసిన పరిస్థితి పెద్దిరెడ్డితో ఉంది. ప్రస్తుతం ఏదైతే ఉందో హిందూపురంలో బాలకృష్ణను ఢీ కొట్టేందుకు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కురబ దీపికను తెరపైకి తెచ్చారు. గతంలో ఇక్బాల్ అలాగే మిగతా నాయకులు పోటీ చేసినప్పటికీ బాలకృష్ణ పైన విజయం సాధించకపోవడంతో ఈసారి బీసీ అస్థాన్ని ప్రధానంగా తెరపైకి తెచ్చిన పరిస్థితి ఉంది. కురబ దీపిక ఇప్పటికే ఎవరైతే ఉన్నారో హిందూపురం సంబంధించి వైసీపీలో ఉన్న గ్రూపులు సంబంధించిన నాయకుల మధ్య సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. తాజాగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మార్పుతో మొత్తం ఏదైతే ఉందో ప్రధానంగా వ్యతిరేక వర్గంగా ఉన్న నవీన్ నిచ్చల్ కూడా ఏకతాటిపై తెచ్చిన పరిస్థితి. పెద్దిరెడ్డి ఎలాగైనా ఈసారి
ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి హిందూపూర్ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయాలని చూస్తున్నాడు. ఒకవైపు బాలకృష్ణ వేస్తున్న ఎత్తులకు పైహెత్తులు వేస్తూ టీడీపీ నాయకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. గత 2014 2019 ఓటమికి గల కారణాలను ప్రధానంగా బాలకృష్ణ చిలమత్తూరు నేపాక్షి మండలాల్లో బాలకృష్ణకి సంబంధించిన వర్గం బలంగా ఉంది, ఎందుకు ఉంది, వాళ్ళు ఏ కారణం చేత టీడీపీ వెంట ఉన్నారనే ఒక విశ్లేషకమైన ఏదైతే ఉందో డేటా తయారు చేసి దానికి అనుగుణంగా ప్రణాళిక వైసీపీ రూపొందించిన పరిస్థితి, ఎటువంటి పరిస్థితుల్లో 2024 జరుగుతున్న ఎలక్షన్ లో హిందూపూర్ నియోజకవర్గం కేసం చేసుకుంటామని వైసీపీ నేతలు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి, ఏదేపటికి తాను హ్యాట్రిక్ విజయం సాధించాలని బాలకృష్ణ ఒకవైపు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి వచ్చిన సమయంలో పర్యటించి అక్కడున్న మూడు మండలాల చిలమత్తూరు లేపాక్షి హిందూపూర్ మున్సిపాలిటీ టీడీపీ కార్యకర్తలతో సమావేశమైన పరిస్థితి తాను అండుగా ఉంటానని చెప్పి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ వైసీపీ నేతలు ఇవన్నీ తిప్పి కొడుతూ తమ ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా హిందూపురం అభివృద్ధి చెందింది, వైసీపీలో చాలా మంది ఎవరు ఉన్నారో వీరంతా ఏకతాటి పైకి వచ్చి ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో విజయం సాధిస్తారని చెప్తున్న పరిస్థితి ఉంది. తాజాగా కురుమ దీపిక పేరు ప్రకటించినప్పటి నుండి ఇప్పటి వరకు హిందూపుర నియోజకవర్గం మొత్తం పర్యటిస్తూ కార్యకర్తలు ఉత్తేజం నింపుతున్న పరిస్థితి. మరోవైపు బాలకృష్ణ ఇంకా ఎన్నికలకు 40 రోజుల సమయం ఉన్నప్పటికీ హిందూపురంకి వచ్చిన పరిస్థితి లేదు. 2 నెలల కింద వచ్చి కార్యకర్తలతో సమావేశం నిర్వహించినప్పటికీ ఎన్నికల వేడి ఉన్న సమయంలో బాలకృష్ణ ఇంకా వేచి చూసే ధోరణిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒక సమయం ముహూర్తం చూసుకుని బాలకృష్ణ కూడా ఈ నెలలో తన ప్రచారం కూడా ప్రారంభిస్తారని చెప్పి టీడీపీకి సంబంధించిన నాయకులు చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా కుప్పంతో పాటు హిందూపురం నియోజకవర్గాన్ని వైసీపీ టార్గెట్ చేసిందని చెప్పవచ్చు. రాష్ట్రంలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురం కానీ చంద్రబాబు పోటీ చేసే కుప్పంతో పాటు హిందూపురం ఈ మూడు ప్రధానంగా వైసీపీ నేతలు టార్గెట్ చేస్తూ టీడీపీ అభ్యర్థులను ఓడించడానికి రంగంలోకి దింపిన పరిస్థితి. తాజాగా బీసీ అస్త్రం ఏదైతే ఉందో బాలకృష్ణ పైన ప్రయోగించి బీసీ అస్త్రం ఫలిస్తుందా లేదా అని చూడాలి. లేకపోతే బాలకృష్ణ ఈ బీసీ అస్త్రం మిఠా అన్నింటినీ తొలగించుకుంటూ హ్యాట్రిక్ విజయం సాధించాలని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. మొత్తానికి హీట్ ఏదైతే ఉందో సమ్మర్ హీట్ కాస్త హిందూపురంలో పొలిటికల్ హీట్ లేపిందని చెప్పవచ్చు. కెమెరాస్తో శ్రీనివాస్ ఎన్టీవీ. వర్గాలపై ఫోకస్ పెట్టింది. బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురంలోనూ ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ ఆదేశాలతో కుప్పంతో పాటు హిందూపురంలోనూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరుస పర్యటనలు చేస్తున్నారు. ముఖ్య నేతలతో ప్రచారం చేయించేందుకు ప్లాన్ చేస్తోంది వైసీపీ. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్రంలో గెలుపొందుతున్న నియోజకవర్గాల్లో హిందూపురం నియోజకవర్గం ఒకటి. పార్టీ వ్యవస్థాపకుడైన నందమూరి ఎన్టీ రామారావు స్వయంగా హిందూపురంలో గెలుపొంది విజయం సాధించాడు. ఆ తర్వాత తనకంటూ హిందూపురం నియోజకవర్గంలో ఒక ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నది నందమూరి కుటుంబం. ఎన్టీఆర్ తర్వాత నందమూరి హరికృష్ణ బాలకృష్ణ ఈ నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించిన పరిస్థితి ఉంది. 2019 వైసీపీ వేవులోనూ అంత వేవులోనూ తట్టుకొని నిలబడిన బాలకృష్ణ గతం కంటే ఎక్కువ మెజార్టీతో గెలుపొందిన పరిస్థితి. మూడవసారి కూడా తన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టిపోతున్నా అంటూ బాలకృష్ణ ఇప్పటికే తన ఎవరైతే ఉన్నారో కార్యకర్తల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అన్నిటికీ బుద్ధి చెప్పేలా, టీడీపీకి బుద్ధి చెప్పేలా, టీడీపీ కంచకోటను బద్దలు కొట్టేలా వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు కదుపుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఇన్ఛార్జ్ మంత్రి అలాగే రీజనల్ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో హిందూపురంపై ప్రత్యేక దృష్టి పెద్దిరెడ్డి సారించిన పరిస్థితి. దాదాపుగా 2 నెలల క్రితం దాదాపు 10 రోజుల పాటు హిందూపురంలో మకాం వేసి ప్రతి మండలంలో అందరూ కార్యకర్తలు ఏకం చేసి ఒకే తాటిపై తెచ్చి వైసీపీ ఏదైతే ఉందో ఈసారి ఎలాగైనా జెండా పాతాలంటూ కార్యకర్తల్లో ఒక నూతన ఉత్తేజం తెచ్చే ప్రయత్నం చేసిన పరిస్థితి పెద్దిరెడ్డితో ఉంది. ప్రస్తుతం ఏదైతే ఉందో హిందూపురంలో బాలకృష్ణను ఢీ కొట్టేందుకు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కురుబ దీపికను తెరపైకి తెచ్చారు. గతంలో ఇక్బాల్ అలాగే మిగతా నాయకులు పోటీ చేసినప్పటికీ బాలకృష్ణ పైన విజయం సాధించకపోవడంతో ఈసారి బీసీ అస్థాన్ని ప్రధానంగా తెరపైకి తెచ్చిన పరిస్థితి ఉంది. కురుబ దీపిక ఇప్పటికే ఎవరైతే ఉన్నారో హిందూపురం సంబంధించి వైసీపీలో ఉన్న గ్రూపులు సంబంధించిన నాయకుల మధ్య సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. తాజాగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మార్పుతో మొత్తం ఏదైతే ఉందో ప్రధానంగా వ్యతిరేక వర్గంగా ఉన్న నవీన్ నిచ్చల్ కూడా ఏకతాటిపై తెచ్చిన పరిస్థితి. పెద్దిరెడ్డి ఎలాగైనా ఈసారి ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి హిందూపూర్ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయాలని చూస్తున్నాడు. ఒకవైపు బాలకృష్ణ
ఎత్తులకు పైహెత్తులు వేస్తూ టీడీపీ నాయకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. గత 2014 2019లో ఓటమికి గల కారణాలను ప్రధానంగా బాలకృష్ణ చిలమత్తూరు నేపాక్షి మండలాల్లో బాలకృష్ణకి సంబంధించిన వర్గం బలంగా ఉంది, ఎందుకు ఉంది, వాళ్ళు ఏ కారణం చేత టీడీపీ వెంట ఉన్నారనే ఒక విశ్లేషణాత్మకమైన ఏదైతే ఉందో డేటా తయారు చేసి దానికి అనుగుణంగా ప్రణాళికలు వైసీపీ రూపొందించిన పరిస్థితి, ఎటువంటి పరిస్థితుల్లో 2024లో జరుగుతున్న ఎలక్షన్లో హిందూపూర్ నియోజకవర్గం కేసం చేసుకుంటామని వైసీపీ నేతలు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి, ఏదేపాటికి తాను హ్యాట్రిక్ విజయం సాధించాలని బాలకృష్ణ ఒకవైపు నియోజకవర్గంలో పెద్దరెడ్డి వచ్చిన సమయంలో పర్యటించి అక్కడున్న మూడు మండల చిలమత్తూరు లేపాక్షి హిందూపూర్ మున్సిపాలిటీ టీడీపీ కార్యకర్తలతో సమావేశమైన పరిస్థితి తాను అండుగా ఉంటానని చెప్పి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ వైసీపీ నేతలు ఇవి అన్ని తిప్పి కొడుతూ తమ ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా హిందూపురం అభివృద్ధి చెందింది, వైసీపీలో చాలా మంది ఎవరో ఉన్నారు, వీరంతా ఏకతాటి పైకి వచ్చి ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో విజయం సాధిస్తారని చెప్తున్న పరిస్థితి ఉంది. తాజాగా కురుమ దీపిక పేరు ప్రకటించినప్పటి నుండి ఇప్పటి వరకు హిందూపురం నియోజకవర్గం మొత్తం పర్యటిస్తూ కార్యకర్తలు ఉత్తేజం నింపుతున్న పరిస్థితి. మరోవైపు బాలకృష్ణ ఇంకా ఎన్నికలకు 40 రోజుల సమయం ఉన్నప్పటికీ హిందూపురంకి వచ్చిన పరిస్థితి లేదు, 2 నెలల కింద వచ్చి కార్యకర్తలతో సమావేశం నిర్వహించినప్పటికీ ఎన్నికల వేడి ఉన్న సమయంలో బాలకృష్ణ ఇంకా వేచి చూసే దూరంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక సమయం ముహూర్తం చూసుకుని బాలకృష్ణ కూడా ఈ నెలలో తన ప్రచారం కూడా ప్రారంభిస్తారని చెప్పి టీడీపీకి సంబంధించిన నాయకులు చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా కుప్పంతో పాటు హిందూపురం నియోజకవర్గాన్ని వైసీపీ టార్గెట్ చేసిందని చెప్పవచ్చు. రాష్ట్రంలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురం కానీ చంద్రబాబు పోటీ చేసే కుప్పంతో పాటు హిందూపురం ఈ మూడు ప్రధానంగా వైసీపీ నేతలు టార్గెట్ చేస్తూ టీడీపీ అభ్యర్థులను ఓడించడానికి రంగంలోకి దింపిన పరిస్థితి. తాజాగా బీసీ అస్త్రాన్ని ఏదైతే ఉందో బాలకృష్ణ పైన ప్రయోగించే బీసీ అస్త్రం ఫలిస్తుందా లేదా అని చూడాలి, లేకపోతే బాలకృష్ణ ఈ బీసీ అస్త్రం మిగతా అన్నింటినీ తొలగించుకుంటూ హ్యాట్రిక్ విజయం సాధించాలని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మొత్తానికి హీట్ ఏదైతే ఉందో సమ్మర్ హీట్ కాస్త హిందూపురంలో పొలిటికల్ హీట్ లేపిందని చెప్పవచ్చు. వర్గాలపై ఫోకస్ పెట్టింది. బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురంలోనూ ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ ఆదేశాలతో కుప్పంతో పాటు హిందూపురంలోనూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరుస పర్యటనలు చేస్తున్నారు. ముఖ్య నేతలతో ప్రచారం చేయించేందుకు ప్లాన్ చేస్తోంది వైసీపీ. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్రంలో గెలుపొందుతున్న నియోజకవర్గాల్లో హిందూపురం నియోజకవర్గం ఒకటి. పార్టీ వ్యవస్థాపకుడైన నందమూరి ఎన్టీ రామారావు స్వయంగా హిందూపురంలో గెలుపొంది విజయం సాధించాడు. ఆ తర్వాత తనకంటూ హిందూపురం నియోజకవర్గంలో ఒక ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నది నందమూరి కుటుంబం. ఎన్టీఆర్ తర్వాత నందమూరి హరికృష్ణ బాలకృష్ణ ఈ నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించిన పరిస్థితి ఉంది. 2019 వైసీపీ వేవులోనూ అంత వేవులోనూ తట్టుకొని నిలబడిన బాలకృష్ణ గతం కంటే ఎక్కువ మెజార్టీతో గెలుపొందిన పరిస్థితి. మూడోసారి కూడా తన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టిపోతున్నా అంటూ బాలకృష్ణ ఇప్పటికే తన ఎవరైతే ఉన్నారో కార్యకర్తల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అన్నిటికీ బుద్ధి చెప్పేలా, టీడీపీకి బుద్ధి చెప్పేలా, టీడీపీ కంచకోటను బద్దలు కొట్టేలా వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు కదుపుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఇన్ఛార్జ్ మంత్రి అలాగే రీజనల్ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో హిందూపురంపై ప్రత్యేక దృష్టి పెద్దిరెడ్డి సాధించిన పరిస్థితి. దాదాపుగా 2 నెలల క్రితం దాదాపు 10 రోజుల పాటు హిందూపురంలో మకాం వేసి ప్రతి మండలంలో అందరూ కార్యకర్తలు ఏకం చేసి ఒకే తాటిపై తెచ్చి వైసీపీ ఏదైతే ఉందో ఈసారి ఎలాగైనా జెండా పాతాలంటూ కార్యకర్తల్లో ఒక నూతన ఉత్తేజం తెచ్చే చేసిన పరిస్థితి పెద్దరెడ్డితో ఉంది. ప్రస్తుతం ఏదైతే ఉందో హిందూపురంలో బాలకృష్ణను ఢీ కొట్టేందుకు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కురుబ దీపికను తెరపైకి తెచ్చారు. గతంలో ఇక్బాలు అలాగే మిగతా నాయకులు పోటీ చేసినప్పటికీ బాలకృష్ణ పైన విజయం సాధించకపోవడంతో ఈసారి బీసీ అస్థాన్ని ప్రధానంగా తెరపైకి తెచ్చిన పరిస్థితి ఉంది. కురుబ దీపిక ఇప్పటికే ఎవరైతే ఉన్నారో హిందూపురం సంబంధించి వైసీపీలో ఉన్న గ్రూపులు సంబంధించిన నాయకుల మధ్య సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. తాజాగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మార్పుతో మొత్తం ఏదైతే ఉందో ప్రధానంగా వ్యతిరేక వర్గంగా ఉన్న నవీన్ నిచ్చల్ కూడా ఏకతాటిపై తెచ్చిన పరిస్థితి. పెద్దిరెడ్డి ఎలాగైనా ఈసారి ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి హిందూపూర్ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేయాలని చూస్తున్నాడు. ఒకవైపు బాలకృష్ణ వేస్తున్న ఎత్తులకు పైహెత్తులు వేస్తూ టీడీపీ నాయకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. గత 2014 2019లో ఓటమికి గల కారణాలను ప్రధానంగా
బాలకృష్ణ చిలమత్తూరు నేపాక్షి మండలాల్లో బాలకృష్ణకి సంబంధించిన వర్గం బలంగా ఉంది, ఎందుకు ఉంది, వాళ్ళు ఏ కారణం చేత టీడీపీ వెంట ఉన్నారనే ఒక విశ్లేషణాత్మకమైన ఏదైతే ఉందో డేటా తయారు చేసి దానికి అనుగుణంగా ప్రణాళిక వైసీపీ రూపొందించిన పరిస్థితి, ఎటువంటి పరిస్థితుల్లో 2024లో జరుగుతున్న ఎలక్షన్లో హిందూపూర్ నియోజకవర్గం కేసం చేసుకుంటామని వైసీపీ నేతలు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి, ఏదేపాటికీ తాను హ్యాట్రిక్ విజయం సాధించాలని బాలకృష్ణ ఒకవైపు నియోజకవర్గంలో పెద్దరెడ్డి వచ్చిన సమయంలో పర్యటించి అక్కడున్న మూడు మండల చిలమత్తూరు లేపాక్షి హిందూపూర్ మున్సిపాలిటీ టీడీపీ కార్యకర్తలతో సమావేశమైన పరిస్థితి తాను అండుగా ఉంటానని చెప్పి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ వైసీపీ నేతలు ఇవన్నీ తిప్పి కొడుతూ తమ ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దాదాపుగా హిందూపురం అభివృద్ధి చెందింది, వైసీపీలో చాలా మంది ఎవరో ఉన్నారో వీరంతా ఏకతాటిపైకి వచ్చి ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో విజయం సాధిస్తారని చెప్తున్న పరిస్థితి ఉంది. తాజాగా కురుబ దీపిక పేరు ప్రకటించినప్పటి నుండి ఇప్పటి వరకు హిందూపురం నియోజకవర్గం మొత్తం పర్యటిస్తూ కార్యకర్తలు ఉత్తేజం నింపుతున్న పరిస్థితి. మరోవైపు బాలకృష్ణ ఇంకా ఎన్నికలకు 40 రోజులు సమయం ఉన్నప్పటికీ హిందూపురంకి వచ్చిన పరిస్థితి లేదు, 2 నెలల కింద వచ్చి కార్యకర్తలతో సమావేశం నిర్వహించినప్పటికీ ఎన్నికల వేడి ఉన్న సమయంలో బాలకృష్ణ ఇంకా వేచి చూసే దూరంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒక సమయం ముహూర్తం చూసుకుని బాలకృష్ణ కూడా ఈ నెలలో తన ప్రచారం కూడా ప్రారంభిస్తారని చెప్పి టీడీపీకి సంబంధించిన నాయకులు చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా కుప్పంతో పాటు హిందూపురం నియోజకవర్గాన్ని వైసీపీ టార్గెట్ చేసిందని చెప్పవచ్చు. రాష్ట్రంలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురం కానీ చంద్రబాబు పోటీ చేసే కుప్పంతో పాటు హిందూపురం ఈ మూడు ప్రధానంగా వైసీపీ నేతలు టార్గెట్ చేస్తూ టీడీపీ అభ్యర్థులను ఓడించడానికి రంగంలోకి దింపిన పరిస్థితి. తాజాగా బీసీ అస్త్రం ఏదైతే ఉందో బాలకృష్ణ పైన ప్రయోగించే బీసీ అస్త్రం ఫలిస్తుందా లేదా అని చూడాలి, లేకపోతే బాలకృష్ణ ఈ బీసీ అస్త్రం మిగతా అన్నింటినీ తొలగించుకుంటూ హ్యాట్రిక్ విజయం సాధించాలని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. మొత్తానికి హీట్ ఏదైతే ఉందో సమ్మర్ హీట్ కాస్త హిందూపురంలో పొలిటికల్ హీట్ లేపిందని చెప్పవచ్చు. వర్గాలపై ఫోకస్ పెట్టింది. బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురంలోనూ ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ ఆదేశాలతో కుప్పంతో పాటు హిందూపురంలోనూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరుస పర్యటనలు చేస్తున్నారు. ముఖ్య నేతలతో ప్రచారం చేయించేందుకు ప్లాన్ చేస్తోంది వైసీపీ. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్రంలో గెలుపొందుతున్న నియోజకవర్గాల్లో హిందూపురం నియోజకవర్గం ఒకటి. పార్టీ వ్యవస్థాపకుడైన నందమూరి ఎన్టీ రామారావు స్వయంగా హిందూపురంలో గెలుపొంది విజయం సాధించాడు. ఆ తర్వాత తనకంటూ హిందూపురం నియోజకవర్గంలో ఒక ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నది నందమూరి కుటుంబం.